తెలిసి పెహ్లె కలిసియా కా వర్ణన్ అంటే ఒక క్రైస్తవుని గురించి ఉంటున్నాం ఆత్మీయంగా చూడగలుగుతాం ఆత్మీయ క్రిస్టియన్ కే బారే మే సీఖ్ రహే హై ఒక క్రైస్తవుని గురించి మనం వింటున్నాం ఏ క్రిస్టియన్ కే బారే మే సున్ రహే హై ఆత్మలో మాట్లాడుకోవాలంటే ఆత్మ మే అగర్ కహా జాయే తో క్రైస్తవుడు ఏం చేయాలి ఏ క్రిస్టియన్ వ్యక్తి కో క్యా ఎలా ఉండాలి కేసే రహేనా చాహియే ఎలా ఉంటే దేవుడు ఇష్టపడతాడు కేసే రహేనే సే ప్రభు ఇచ్ఛా కరేగా మరి ఆయన మన మీద మరి ఒక ఒక మరి అభ్యంతరం కూడా పెడతాడు అనేది మనం జాగ్రత్త వినాలి హమారే విషయమే వో కుచ్ భీ నిందా లగా సక్తా హై ఇస్ విషయమే భీ హమే ధ్యాన్ దేనా చాహియే కాబట్టి ఇస్లియే క్రైస్తవుడు ఎలా ఉండాలి ఏ క్రిస్టియన్ వ్యక్తికు కేసే రహేనా ఎఫెసియ సంఘానికి రాస్తున్నాడు అంటే ఏ ఎఫెసియ కలిసియా కో లిఖ్ రహా హై తో మత్లబ్ క్రైస్తవుడికి రాస్తున్నాడు ఏ క్రిస్టియన్ కో లిఖ్ రహా హై అంటే మత్లబ్ దైవ దాసుని ద్వారా ఒక క్రైస్తవుడు ఒక రక్షణ పొందుతున్న వ్యక్తి దగ్గరికి సువార్త అందిస్తున్నాడు ఆత్మ రూపంగా అగర్ ఆత్మ రూపమే బతాయే జాయతే ప్రభు కే దాస్ కే ద్వారా ఏ క్రిస్టియన్ కే వ్యక్తి కే పాస్ అప్నా వచన్ కో పహుంచా రహా హై ఈ రోజు ఆజ్ కే దిన్ మరి ఎఫెసి సంఘం యొక్క మూడు అంశంలో మనం మాట్లాడుకుంటున్నాం ఏడో వచనం ప్రకటన గ్రంథము ప్రకాశిత వాక్యే రెండో అధ్యాయము దూసరా అధ్యాయ ఏడో వచనం సాత్వ వచన్ చెవి గలవాడు ఆత్మ సంఘములతో చెప్పుచున్న మాట వినుగాక జయించువానికి దేవుని పరదేశులో ఉన్న జీవ వృక్ష ఫలములు భుజింప నిత్తును జిస్కే కాన్ హో వెహ్ సున్ లే कि आत्मा कलीसियाओं से क्या कहता है जो जय पाए मैं उसे उस जीवन के पेड़ में से जो परमेश्वर के स्वर्ग लोक में है फल खाने को दूंगा प्राइस द लॉर्ड प्रियरा प्रियो మనం దేవుని యొక్క సందేశం అంటే బోధ వినే వాళ్ళుగా ఉండాలి హమే ప్రభు కా ఉపదేశ సున్నే వాలే హోనా చాహియే ఇక్కడ ఏమంటున్నాడంటే యహా కహతా హై సృష్టించిన సృష్టికర్త సృష్టి కో బనానే వాలా సృష్టికర్త చెవులు గలవాడు అంటున్నాడు జిస్కే కాన్ హై అంటే చెవుని ఎవరు సృష్టించారు కాన్ కో కిస్నే బనాయా దేవుడు పరమేశ్వర్ ని కాబట్టి ఏమంటున్నాడు ఇస్లే క్యా కహతా హై నేను సృష్టించిన చెవులతో మీరు వినండి మేనే జో కాన్ బనాయా హై ఉస్సే ఆప్ సునో వినండి సునో ఆత్మ ఏం చెబుతున్నాడో నీతోటని ఆత్మ తుమ్సే క్యా కహతా హై ఆత్మ నీతోటి ఏమి చెబుతున్నాడు ఆత్మ తుమ్సే క్యా కహతా హై ఆత్మ సంఘములతో చెప్పుచున్న మాట వినుగాక ఆత్మ కలిసియా సే జో కహతా హై వో సునో సంఘం అంటే ఎవరు కలిసియా మత్లబ్ కౌన్ హై రక్షించబడిన క్రైస్తవులు ఉద్ధార్ పాయే హువే క్రిస్టియన్ ప్రతి ఒక్కరు సంఘంగా ఉండాలి భూమి మీదని పృథ్వీ పర్ హరేక్ కో కలిసే ఒక రోజు సంఘం ఎత్తబడుతుంది ఏక్ దిన్ కలిసే ఉఠాలి జాయేగి ఒక రోజు సంఘం ఎత్తబడుతుంది ఏక్ దిన్ కలిసే ఉఠాలి జాయేగి ఎవరు మనమే ఎత్తబడతాం మత్లబ్ కౌన్ హమ్ లోగ్ హీ ఉఠాయే జాయేంగి మనమే ఎత్తబడేది హమ్ లోగ్ హీ ఉఠాయే జాయేంగి కానీ ఒక నిజమైన క్రైస్తవుని లక్షణాలు ఏంటో ఎఫెసి సంఘంలో చెప్తున్నాడు ఏక్ సచ్చే క్రిస్టియన్ కా లక్షణ్ క్యా హై ఆజ్ కే ఈ ఉన్నయలేవో చూసుకోండి వో ఆప్కే అందర్ హై యా నహీ దేఖ్ చూసుకుంటే మీరు క్రైస్త కరెక్ట్ అని క్రైస్తవులు అగర్ ఆప్ దేఖ్ లేకే పరఖోగే అప్నే ఆప్ కో తో సచ్చే లేకపోతే మీ మీద ఒక తప్పు మోపుతాను నహీ తో తుమ్ పే ఏక్ నిందా లగాఉంగా మీరు జయట్లేదు తుమ్ యే కామ్ నహీ కర్తే మీరు జయట్లేదు తుమ్ వో కామ్ నహీ కర్తే మీరు జయట్లేదు తుమ్ ఏసా నహీ కర్తే మీరు ఇలా ఉండలేదు తుమ్ ఏసా నహీ రహే మీరు ఇలా ఉండలేదు తుమ్నే ఏసా నహీ కియా నేను చెప్పినట్టు జయట్లేదు జైసా మైనే కహా వైసా నహీ కర్ రహే ఈ రకంగా మన మీద ఒక్కొక్క తప్పు మోపుకుంటూ వెళ్తారు ఇస్ తరహ హమారే ఉపర్ ఏక్ ఏక్ నిందా లగాతే హువే జాయేగా అందుకనే ఇస్లియే మనము బైబిల్ అంతా వినేది ఒక ఎత్తును బైబిల్ పూరా సున్నా అలగ్ బాత్ హై ఈ ప్రకటన గ్రంథం అంటే ఒక వ్యక్తి ప్రకాశిత వాక్య సున్నా అలగ్ బాత్ అందుకే అన్నాడు కదా ఇస్లే కహతా హై నా చదువువాడును వినువాడును విని గ్రహించువాడు ధన్యులు అన్నాడు ఎక్కడ అనలా ఏ సువార్తలు అనలా ఈ మాట పడ్నే వాలా సున్కర్ అప్నే ఆప్ కో పాలన్ మే రఖనే వాలా ధన్య హై యే ఎక్కడ అనలా ఈ మాటని మొదట్లోనే అన్నాడు శురువాత్ మే హీ కహా ధన్యులు అంటే వినే వాళ్ళు సున్నే వాలే లోగ్ బహుత్ హీ ధన్య హై ఎందుకంటే ఆఖరి యొక్క ఆఖరి యొక్క పుస్తకం ఇది ఆఖరి పుస్తక హై కాబట్టి ప్రియులారా చూడండి ఆత్మ చెప్పుచున్న మాట అన్నాడు ఇక్కడ ఆత్మకి కహి హుయి బాత్ అంటే మత్తి సువార్త 10వ అధ్యాయం 20వ వచనం చదివితే మత్తి సువార్త 10వ అధ్యాయం 20వ వచనం గా యేసు ప్రభు శిష్యుల్ని పంపుతూ ప్రచారానికి యేసు మసీ చేలం కో ప్రచార్ కే లియే భేజ్తే హువే ఆయన పోయే మరి ఈ స్థలాలకు ముందుగానే పంపిస్తూ ఇస్ జగ మే జానే వాలా థా ఉస్ జగ పెహ్లే సే హీ భేజ్తే హువే ఆయన ఏం చెప్పాడు చూడండి క్యా కహా దేఖియే మాట్లాడుతుంది మీరు కాదు మీలో ఉన్న పరిశుద్ధాత్ముడు అన్నాడు చదవండి ఒకసారి యహా పే దేఖియే కి ఆత్మ మీలో ఉండి మాట్లాడుచున్నాడే గాని అది మాట్లాడవారు మీరు కాదు మీ తండ్రి ఆత్మ అంటే పరిశుద్ధాత్ముడు మీలో ఉండి మాట్లాడుతున్నాడు గాని మాట్లాడేది మీరు కాదు పవిత్రాత్మ తుమ్హారే అందర్ బాత్ కర్తా హై బోల్నే వాలే తుమ్ నహీ హో అంటే ఇప్పుడు మాట్లాడేది మన బ్రదర్ కాదు పాస్టర్ గారు కాదు అవి బాత్ కర్నే వాలే బ్రదర్ పాస్టర్ జీ నహీ హై
ఎవరు మాట్లాడుతున్నారు? కోన్ బాత్ కర్ రహా హై? పరిశుద్ధాత్ముడు మీతో మాట్లాడుతున్నాడు. పవిత్ర ఆత్మ తుమ్సే బాత్ కర్ రహా హై. కదా? హైనా? అందుకని ఎఫీసీ 2:1లో ఏమన్నాడు మొదట్లో? ఇస్లియే ఎఫీసీస్ కలిసియా మే దూసరా అధ్యాయ పహలే వచన్ మే క్యా లిఖా హై? ఎఫీసీలో ఉన్న సంఘదూతలకు ఇలాగు రాయుము అన్నాడు. ఎఫీసీస్ కి కలిసియా కే దూత్ కో యహ లిఖ్. దూత్ కు రాయమన్నాడు. దూత్ కో లిఖ్నే కే లియే కహా హై. అంటే దూత్ అంటే ఎవరు? దూత్ మత్లబ్ కౌన్ హై? దేవుని పక్షంగా ఉన్న కాపరి. పరమేశ్వర్ కి ఓర్ సే జో హై పాస్వర్డ్. ఆ సువార్త నాకు వచ్చింది. వో సుసమాచార్ ముజ్ తక్ పహుంచా. ఆ సువార్త మీకు అందిస్తున్నా. వో సుసమాచార్ తుమ్ తక్ పహుంచా. కానీ మీకు నాకు మధ్యవర్తి ఎవరు తెలుసా? లేకిన్ ఆప్కో ఔర్ మేరా బిచ్వాయి కౌన్ హై పతా? పరిశుద్ధాత్ముడు ప్రియులారా, పవిత్రాత్మ అది గ్రహించాలి. ఇస్ బాత్ కో రక్షణ పొందినటువంటి ఒక వ్యక్తి ఇది గ్రహించాలి. ఉద్ధార్ పాయే వే వ్యక్తి కో ఈ బాత్ సమజ్నా హై. ఏదో ఆచారంగానో వ్యవహారంగానో నేను క్రిస్టియన్ ని, మా నాన్న క్రిస్టియన్, మా తాత క్రిస్టియన్, మేము క్రైస్తవులం అని చెప్పుకోవటం కాదు ఇది. ఏ పరంపర యా వ్యవహార్ కి వజహ సే మేరే నానాజీ క్రిస్టియన్ హై, మేరే పరదాదా క్రిస్టియన్ హై బోల్నా నహీ. అందుకైతే అంటాడు నీ మీద తప్పు మోపుతున్నాను. నహీ తో కహేగా మే తుమ్ పర్ ఇక కరెక్ట్ అయిన మార్గం లేదు. అది యే సహీ మార్గ్ నహీ హై. కాబట్టి ఇస్లియే వినగల వినాలి. సున్నా హై అంటే వినటం అనేది ఒక శిష్యుడికి ఉన్నటువంటి మంచి బుద్ధి. సున్నా ఏక్ చేలే కా అచ్చా మన్ హై. యెషయ ప్రవక్త ద్వారా చెప్పాడు ఆ మాట. యెషయ నబీ కే ద్వారా ఈ బాత్ బతాయి గయి. ప్రవక్త ద్వారా చెప్పాడు. నబీ కే ద్వారా బతాయి గయి. వినాలి. సున్నా హై. వింటవంటిది ఏది? సున్నా మత్లబ్ క్యా? అందరికి ఆ ధన్యత లేదు పిల్లారా. సున్నే కే లియే ధన్య జీవన్ సబ్కో? అందరికి ఆ ధన్యత లేదు. సబ్కో యే ధన్య జీవన్ నహీ మిల్తా. ఇది క్రైస్తవుడికే ఉంది. సిర్ఫ్ ఈ క్రిస్టియన్ వ్యక్తి ఈ వినే ధన్యత ఇట్లా కూర్చొని ఆనందంగా వినే ధన్యత ఒక క్రైస్తవుడికే ఉంది. ధన్య జీవన్ బ్యాట్ కర్ ఐసే వచన్ కో సున్నే కా ధన్య జీవన్ సిర్ఫ్ క్రిస్టియన్ కో హీ హై. ఎవరికి లేదు ఇది? కిసీ కే అందర్ నహీ హై. అందుకే మనం ధన్యులు వి. ఇస్లియే హమ్ ధన్య లోగ్ హై. ధన్య జీవులు వి. ధన్య జీవి హై హమ్. చూడండి పిల్లారా, దేఖే ప్రియ, ఉదయం నుంచి సాయంకాలం వరకు మీ ఫ్రెండ్ కూడా మీ పక్కింటి అందరు పనులు చేసి వచ్చిన వాళ్ళేగా? సుబ సే లేకర్ శామ్ తక్ ఆప్కే బగల్ వాలే లోగ్ ఆప్కే దోస్త్ సబ్ కామ్ కర్కే హీ ఘర్ వాపిస్ ఆయే హై నా? పర్ టీవీ దగ్గర కూర్చున్నారు. వో టీవీ ఉన్కే పాస్ బైఠే హై. మరి మనం లేకిన్ హమ్ లోగ్ ఎక్కడ కూర్చున్నాం? హమ్ కహాన్ బైఠే హై? మనం వింటున్నాం. హమ్ సున్ రహే హై. ఆ సందేశ వింటున్నాం. వో సందేశ సున్ రహే హై. ఎంత ధన్యులు హమ్. కితనే ధన్య హై. ఎంత ధన్యులు ప్రియ. కితనే ధన్య హై. కాబట్టి చూడండి, ఇస్లియే దేఖియే వినటం అనేది సున్నా అది శిష్యునికి ఉన్నటువంటి ఒక మంచి బుద్ధి. చేలేక అచ్చా మన్ హై. అందుకే వినుట వలన విశ్వాసం కలుగును అన్నాడు. సున్నే సే విశ్వాస్ బడతా హై. తినుట వలన బలము కలుగును. ఖానే సే సామర్థ్య మిల్తా హై. ప్రోటీన్ దొరుకును. ప్రోటీన్ మిల్తా హై. మంచి ఆరోగ్యంగా ఉండును. అచ్చి తబియత్ మిల్తీ హై. అది కాబట్టి బోధ వినుట వలన ఆత్మీయ ఆరోగ్యంగా ఉంటావు. ఉపదేశ సునేసే ఆత్మిక తబియత్ ఆప్కి అచ్చి హోగి. ఆత్మ శక్తి ఉంటుంది. ఆత్మిక శక్తి ఆప్కి ఆత్మలో నిలబడతావు. ఆత్మ మే స్థిర రూప్ సే ఖడే రహోగి. పవర్ ఉంటుంది నీకు. ఏక్ పవర్ హోగా ఆప్కి. అందుకని ఇస్లియే వినటం అనేది సున్నా అది శిష్యుడికి ఉన్న ఆధిక్యత. ఈ శిష్యుల కా అధికార హై. అందుకే అంటున్నాడు ఇస్లియే కేతా హై చక్కని మాట, చెవులు గలవాడు ఆత్మ సంగములతో చెప్పుచున్న మాట వినునుగాక. ఇస్కే కాన్ హో ఆత్మ కలిసే సే క్యా కేతా హై ధ్యాన్ సే సునే. జయించు వానికి దేవుని పరదయస్సులో ఉన్న జీవవృక్ష ఫలాలు ఇస్తాడంట. అబ్బా ఎంత ఆనందం చూడండి. జో జే పాయింగే స్వర్గ్ మే జో జీవన్ కా పేడ్ హై వో సే మిలేగా. ఎక్కడ ఉంది ఆ వృక్షం? ఎక్కడ ఉంది వో పేడ్? కహా హై? పరలోకంలో ఉంది. స్వర్గ్ మే అంటే పరదేశ్ లో ఉంది. మత్లబ్ పరదేశ్ మే హై. పరదేశ్ ఎక్కడ ఉందండి? పరదేశ్ కహా హై తెలుసా? పతా హై క్రైస్తవుడికి పరదేశ్ తెలుసా? క్రిస్టియన్ వ్యక్తికి పతా హై పరదేశ్ కే బారే మే? ఒక ఆధ్యాత్మిక మాట చెప్తున్నాను జాగ్రత్త. ఏక ఆత్మిక బాత్ బతా రహా హూం ధ్యాన్ సే సునో. ఆ జీవవృక్ష ఫలము మొదట్లో ఆది కాండంలో చెప్పినప్పుడు ఎక్కడ ఉందని చెప్పండి. ఓ జీవన్ కే విష్ కా ఫల్ ఉత్పత్తి మే జబ్ బతాయా గయా థా తబ్ కహా థా? ఈ ఇంట్రడ్యూస్ చెప్పో చెప్తేనే గాని మీకు ఇది అర్థం కాదు. అగర్ ఇస్కే బారే మే మే నహీ బతాఉంగా తో యే ఆప్కో సమజ్ నేను డైరెక్ట్ గా వాక్యంలోకి వెళ్తే మీకు అర్థం కాదు. అగర్ సీదా మే వచన్ మే చలే జాఉంగా తో ఆప్కో సమజ్ మే నహీ ఆయేగా. కాబట్టి నేను ఇప్పుడు చెప్తున్న విషయం జాగ్రత్తగా వినండి. ఇస్లియే మే జో బతానే జా రహా హూం. ఈ పరదేశ్ ఎక్కడ ఉంది? ఏ స్వర్గ్ కహా హై? పరదేశ్ కహా హై? క్రైస్తవుడు తెలుసుకోవాలి. ఏ క్రిస్టియన్ వ్యక్తి కో జాన్నా హై? తెలుసుకుంటే తప్పు చేయడు. అగర్ వో జాన్ లేగా తో గల్తీ బిల్కుల్ నహీ కరేగా. ఒక రోజు నాకు ఆ జీవ వృక్ష ఫలం తింటానంట. ఏక్ దిన్ మే ఉస్ జీవన్ కే వృక్ష కే ఫల్ కో ఖాఉంగా. నా పితరుడు ఆదాము, నా పితరుడు ఆదాము లో పాపం పట్టుకున్నటువంటి ఆ ఆధిక్యత నాకు ఇస్తున్నాడు ఇప్పుడు. మేరే పూర్వ జాదా మవ్వా జో ఖో చుకే హై వో ముజే మిలా. కానీ ఎవరికి దొరుకుతుందంట? ఆల్తు పాల్తోల దొరకదది. ఆల్తు పాల్తు లోగ్ హై ఉన్కో నహీ మిలేగా. జయించిన వారికి జయ పా చుకా హై. అర్థమైందా? సమజ్ మే ఆ రహా హై? క్రైస్తవుడు జయించాలి ప్రియులారా. క్రిస్టియన్ వ్యక్తి కో జయ పానా హై. జయించాలి. జయ పానా హై. లేకపోతే మమ్మీ లాగా ఉంటే, ఐసే హి రహనే సే, తిరిగి వాడుగా ఉంటే, దర్పోక్ రహనే సే, ఆ ఫలం దొరకదు నీకు. ఓ ఫల ఆప్కో నహీ మిలేగా. ఫలం దొరకదు. ఓ ఫల నహీ. ఇప్పుడు మన పూర్వీకులు ధర్మశాస్త్రంలో నీతి మంతులు ఆ ఫలాన్ని తింటున్నారు. అక్కడ జో వ్యవస్థకే లోగ్ హై, జో పూర్వజ్ లోగ్ హై, వో భక్తు లోగ్ వహాన్ పే వో ఫల్ ఖా రహే హై. ఆ ఎంత ఆనందం చూసారా? ఇత్నా ఆనంద్ హై. కాబట్టి ఇస్లియే ఎక్కడ ఉందండి ఈ జీవవృక్షం? కహా హై యే జీవన్ కా వృక్ష? ఎక్కడ ఉంది? భూమి మీదే ఉంది. పృథ్వీ పర్ హీ హై. మీకు అర్థమైందా? సమజ్ మే ఆయా? ఎక్కడ ఉంది? కహా పే హై? ఏదేను మనములో అదనికి వాటికా మే? అది భూమి మీద ఉందా పరలోకంలో ఉందా? అదన్ కి వాటిక పృథ్వీ పే హై, స్వర్గ్ మే హై. ఇక్కడ ఉన్న మాట మాటను అర్థం చేసుకోండి. యహాన్ కి బాత్ కో సమజ్నే కోషిష్. ఆధ్యాత్మిక అర్థం చేసుకోండి. ఆత్మిక బాత్ కో సమజ్నే కోషిష్ కీజియే.
కానీ మీకు కొంచెం వినటానికి మనసు ఉంటేనే ఇది అర్థం అవుతుంది, లేకపోతే అర్థం కాదు. అగర్ సున్నే కా మన్ హోగా తభీ ఆప్కో సమజ్ మే ఆయేగా నహీ. పరిశుద్ధాత్మలో ఉంటేనే అర్థం అవుతుంది మీకు. పవిత్రాత్మకి ద్వారా సునోగే తో హీ, లేకపోతే అర్థం కాదు మీకు. నహీ తో సమజ్ మే నహీ ఆయేగా. ఎందుకని సాతానుడు బాగా బాగా క్రోధం ఈ వాక్యాలు అంటే. శైతాన్ ఏసే వచనం సే బహుత్ క్రోధ్ కర్తా హై. అబ్బో వీళ్ళు మొత్తం తెలుసుకుంటున్నారు వీళ్ళు. యే సబ్కో జాన్ రహే హై. ఓ వీళ్ళు తెలియాల్సిన మరణం తెలిసిపోతుంది. ఇన్కో జో జో గుప్త బాతే జాన్తే సబ్ జాన్ రహే హై. అసలు క్రైస్తవుడు ఎలా ఉండాలో చెప్పేస్తున్నాడు పాస్టర్ గారు. పాస్టర్ జీ బతా రహే హై క్రిస్టియన్ వ్యక్తి కో కైసే రహనా. నేనేదో సంఘంలోకి పోయి నాలుగు మాటలు చెప్పించుకొని ఏదో దేవుడు గొప్పోడు అది ఇది అని చెప్పు వస్తారు అనుకుంటే నేతో సోచరా కలిసేమే జాకే సిర్ఫ్ పరమేశ్వర్ మహాన్ హే ఏ బాత్ వో బాత్ దో తీన్ బాతే సున్కే ఆయేంగే. అసలు క్రైస్తవుడు ఎలా ఉండాలో చెప్పేస్తున్నాడు. క్రిస్టియన్ వ్యక్తి కో కైసే రహనా చాహియే బతా రహే హై. మర్మం చెప్పేస్తున్నాడు. గుప్త బాత్ బతా రహే హై. నా మీద కోపపడతాడు, మీ మీద కోపపడతాడు. ముజ్ పర్ భీ వో గుస్సా హోగా తుమ్ పర్ భీ. కానీ జయించిన వాడు ఏమి చేయలేడు. లేకిన్ జో జయ పా చుకే హై ఉన్కే సాత్ వో కుచ్ వాడు ఏం చేయలేడు. వో కుచ్ నహీ కర్ సకతా. మన జీవన వృక్ష ఫలం దొరక బాపు. అవి జీవన కే వృక్ష ఫల్ మిల్ ఎక్కడ అది. కహాన్ పే పరదేశ్. పరదేశ్ పరదేశ్ ఎక్కడుందండి. పరదేశ్ కహాన్ హై. అసలు పరదేశ్ అంటే తెలుసా. పరదేశ్ మత్లబ్ క్యా హై. పరిశుద్ధులు నివసించే స్థలము అని అర్థం. పవిత్ర లోగ్ వాస్ కర్నే వాలా స్థాన్. జాగ్రత్తగా ధ్యాన్ సే సునియే. పరదేశ్ అంటే పరదేశ్ మత్లబ్ పరిశుద్ధులు నివసించే స్థలము అని అర్థం. పవిత్రం కా నివాస్ వాలా స్థాన్. అర్థమైంది ఇప్పుడు. సమజ్ మే ఆ గయా. అంటే మత్లబ్ పరిశుద్ధులకే ఈ చెట్టు వృక్ష ఫలం దొరుకుద్ది. పవిత్ర లోగం కో హీ ఇస్ పేడ్ కా ఫల్ మిలేగా. అర్థమవుతుందా. ఇప్పుడు ఆ చెట్టు ఎక్కడుందంటే ఏదేను వనంలో ఉంది అని మనం విన్నాం. హమ్నే సునా థా కి వో పేడ్ కహాన్ థా అదన్ కి వాటికా మే థా. ఆదాము అవ్వల్ని సృష్టించే ముందు దేవుడు సృష్టి అంతా సృష్టించాడు. ఆదాము అవ్వకు రచనే సే పెహలే పరమేశ్వర్ నే పూరి సృష్టి కో బనాయా. ఈ ఇంట్రడ్యూస్ ఇంటేనే మీకు తర్వాత వాక్యాలు అర్థం అవుతాయి. ఏ శురువాత్ కి బాతే ఆప్ సునోగే తో బాత్ కా వచన ఆప్ సమజ్ మే ఆ జాయేగా. నహీ తో నహీ సమజ్ మే ఆయేగా. అర్థం కాదు. నహీ తో నహీ. అంతా జాగ్రత్తగా నడి. ఇస్లే ధ్యాన్ సే సునియే. దేవుడు మనుషులను సృష్టించక ముందు ఈ ప్రపంచాన్ని ఈ సృష్టిని సృష్టించాడు. పరమేశ్వర్ ఇన్సానుకు బనాని సే పెహలే పూరి దునియాకు అంటే రాబోయే తన యొక్క ఆధ్యాత్మిక కుమారుడు కొరకు ఆయన చక్కగా సిద్ధపరిచి ఉంటాడు. ఆనే వాలే ఆత్మిక సంతానం కే లియే ఉస్నే సబ్ కుచ్ తయార్ కర్కే రఖా హై. నీరు, పానీ, గాలి, హవా, ఎలుతురు, రోషని కదా హై నా. నీరు, పానీ, గాలి, హవా, ఎలుతురు, రోషని. నీరు లేకుండా మానవుడు ఉండగలడా? కే బినా పానీ కే ఇన్సాన్ జీ సక్తా హై. చెప్పండి, బతాయే. ఎలుతురు లేకుండా ఉండగలడా? బినా రోషని కే జీ సక్తా హై. గాలి లేకుండా ఉండగలడా? బినా హవా కే జీ సక్తా హై. ఆకాశం లేకుండా ఉండగలడా? బినా ఆకాశ కే జీ సక్తా హై. భూమి లేకుండా ఉండగలడా? బినా పృథ్వీ కే జీ సక్తా హై. భూమి లేకపోతే పంటలు పండవు. అగర్ భూమి హి నహీ హోగి తో ఫసల్ నహీ హోగి. మరి ఏం తిని బ్రతుకుతాడు? తో క్యా ఖా కే జియేగా? ఏం తాగి బ్రతుకుతాడు? క్యా పీ కే జియేగా? మరి ఆకాశం లేకపోతే మనిషి నుంచోలేడు. ఆకాశ నహీ హోగా తో ఇన్సాన్ పృథ్వీ పే ఖడా నహీ రహ సక్తా. ఎక్కడంటే ఫస్ట్ భూమి కైసే థీ పెహలే? నిరాకారముగాను శూన్యముగాను ఉంది. భూడోల్ ఔర్ సున్సాన్ థీ. ఎక్కడ నుంచి ఉంటాడండి మనిషి? కహాన్ ఖడా రహ పాయేగా ఇన్సాన్? ఎక్కడ నుంచి ఉంటాడు? కహాన్ ఖడా రహ పాయేగా? మనిషి కోసం ఏం చేశాడు దేవుడు? ఇన్సాన్ కే లియే పర్మిషన్ ని క్యా కియా? స్పేస్ చేశాడు, జగా బనాయే. ఏం చేశాడు? క్యా కరా? నా బిడ్డ నుంచోవాలి, మేరే బచ్చే కో ఖడే హోనా హై. అదిగో నా పక్షులు తిరగాలి ఆకాశం, మేరే పక్షి ఆకాశ మే ఘూమ్నే హై, విహరించాలి, ఘూమ్నే హై. ఆకాశాన్ని సృష్టించాడు, ఇస్లే ఆకాశ కో భీ బనాయా. దినమునని ఏలటానికి సూర్యుణ్ణి, రాత్రి ఏలటానికి చంద్రుణ్ణి, నక్షత్రాలను ఇచ్చాడు. సుభా సూర్యకో రాత్కో చాందో తారీఖో దియా. వాతావరణానికి కంపాల్సిన గ్రహాలను ఇచ్చాడు. వాతావరణం కో నియమ కే అనుసార్ రఖనే కే లియే గ్రహం కో బనాయా. అందుకే అంటాడు, ఇస్లే కేతా హై, నేను నీ కోసం ఎంత చేయలేదు అని. మేనే తుమ్హారే లియే కితనా కియా. ఇజ్రాయేల్ ని అంటాడు. ఇజ్రాయేలియో సే కేతా హై, నీ కోసం ఎంత చేయలేదు. తుమ్హారే లియే మేనే కితనా కుచ్ కియా. చెయ్యని ఆ యొక్క నిర్జీవమైనటువంటి వాటి వైపు ఎంపరిస్తున్నావు ఇజ్రాయేల్ నువ్వు అన్నాడు. జో నిర్జీవ్ హై ఉన్కి ఓర్ తుమ్ లోగ్ జాతే హో ఇజ్రాయేలియో. ఎంత బాధపడతాడు తెలుసా ప్రభు. కితనా దుఃఖిత్ హోగా పరమేశ్వర్. యేసు ప్రభు నమ్మన వాళ్ళని ఆ వాక్యానుసారం నడవల వాళ్ళని చూస్తే ఎంత బాధపడతారు తెలుసా. యేసు మసీహ్ పై భరోసా నహీ కర్తా ఉస్ వచన్ కే అనుసార్ నహీ చల్తా ఉన్కో దేఖ్ కే వో కితనా దుఃఖిత్ హై. ఎందుకు ఈ సృష్టి అమ్రపడుతున్నారు వీళ్ళు? క్యూ యే సృష్టి కి ఓర్ జాతే హై. సృష్టి నేను సృష్టించాను. సృష్టి కో తో మేనే బనాయా హై. కానీ సృష్టించి నన్ను, సృష్టి కో బనానే వాలే ముజ్కో, నా కుమారుణ్ణి, మేరే పుత్ర కో, నా జీవ గ్రంథాన్ని, మేరే జీవిత గ్రంథ కో పాటించట్లేదు వీళ్ళు. ఇంకా పాలన హీ నహీ కర్తా. పాటించట్లేదు, పాలన హీ నహీ కర్తా. నిత్యం ఆయన ఆలోచిస్తూ ఉంటాడు పిల్లలు. హమేషా సోచతా రహతా హై ప్రియ. నిత్యం ఆయన బాహువులు చాపి ఉన్నాయి అంట. హమేషా ఉస్కే హాత్ బడే హువే హై. రండి, ఆజావ్, రండి, ఆజావ్, మనం వచ్చాం. హమ్ ఆ గయే. స్తోత్రం, స్తుతి హో. వచ్చాం, స్తోత్రం. హమ్ ఆ గయే, స్తుతి హో. ఇంకా ఉన్నాయి అంట. ఔర్ భీ హై. ఆయన దొడ్లోకి రావాల్సిన వేరే గొర్రెలు ఉండే అంట. ఉస్కి భేడశాల మే ఆనే వాలి భేడ. మరి ఆ గొర్రెలు లైవ్ లో తీసుకురండి మీరు. ఉన్ భేడం కో లైవ్ మే లేకే. మీ బాధ్యత అది. ఆప్కి జిమ్మేదారి హై. యా, మంచి మంచి మాటలు వింటున్నాం. హమ్ అచ్చి అచ్చి బాతే సున్ రహే. అసలు క్రైస్తవుడు ఎట్టుండో వింటున్నాం. ఏ క్రిస్టియన్ వ్యక్తి కో కైసే రహనా చాహియే సున్ రహే హై. ఏం దొరకబోతుంది క్రైస్తవుడికి? ఏ క్రిస్టియన్ వ్యక్తి కో క్యా మిల్నే జా రహా హై? ఏ ఆదిక్తి దొరకబోతుంది? క్యా అధికార్ మిల్నే జా రహా హై? కాబట్టి ప్రియులారా, ఇస్లే ప్రియం, పరదేశు అంటే పరిశుద్ధులు నివసించే స్థలము. పరదేశ్ మత్లబ్ పవిత్ర లోగం కో రహనే వాలా స్థాన్. కానీ
మనము ఆ యొక్క ఆది కాండంలో చూస్తే ఆ జీవ వృక్షము అది ఆది మానవులైనటువంటి అవ్వ ఆదానికి ఇవ్వటానికి భూమి మీద నాటెడుతుంది. అగర్ హమ్ అదనికి వాటికమే దేఖే ఉత్పత్తి మే మానవ ఆదాము ఔర్ అవ్వ కో దేఖనే దేనే కే లియే హి పృథ్వీ మే బనాయా గయా పే. ఓసే క్రైస్తవుడని కొంచెం అనుభవం వాళ్ళందరూ కూడా తెలుసు ఈ విషయం. జిస్కే అందర్ థోడా సా భీ క్రిస్టియన్ కా అనుభవ హై యే సబ్ బాతే ఉన్హే పతా హోగి. కొంచెం బైబిల్ చదివిన వాళ్ళకి అనుభవం ఉంటే తెలుసు ఈ విషయం. థోడా జో బైబిల్ పడ్నే కా అనుభవ రక్తే హమ్ కో యే బాత్ ఇక అది కూడా తెలియకపోతే క్రైస్తవుని వచ్చిన వాళ్ళకి అది క్రైస్తవుడు కాదు. అగర్ యే భీ నహీ పతా క్రిస్టియన్ కేతే హై తో వో క్రిస్టియన్ హీ నహీ హై. నీ మేనా తప్పు మాఫాల్స్ వస్తుంది. ఆప్ కే ఊపర్ ఏక్ నిందా లగాని పడేగి. అన్ని బైబిల్ చదవు. మత్లబ్ తుమ్ బైబిల్ నహీ పడతే. నువ్వు సహవాసానికి పోవు. ఆప్ సంగతి మే నహీ జాతే. నువ్వు క్రైస్తవుడివే గానీ నీకేమీ తెలియదు. తుమే కుచ్ నహీ పతా. నువ్వు కుక్కల. ఆప్ ఖాళీ హో. నీ మీద తప్పు మాఫాల్స్ వస్తుంది. ఆప్ కే అందర్ ఏక్ నిందా లగాని పడేగి. అక్కడి నుంచి బయటికి రా. వహాన్ సే బాహర్ ఆ జావ్. అక్కడి నుంచి బయటికి రా. వహాన్ సే బాహర్ ఆ జావ్. అప్పుడు తబ్ మార్గన్స్ పొందు. మన్ ఫిరావ్. పొందితేనే సరి. మన్ ఫిరావ్ గే తో హి. లేకపోతే నహి తో మాట్లాడుతున్నాడు ఇక్కడ. యహాన్ పే బాత్ కర్తా హై. లేకపోతే సజా ఉంటుంది అంటున్నాడు. నహి తో తుమే సజా మిలేగీ. సజా మి దొరుకుతుంది అంటున్నాడు. సజా మిలేగీ కేతా. కాబట్టి ప్రియులారా పరదేశ్ అంటే పరదేశ్ మత్లబ్ పరిశుద్ధులు నివసించే స్థలము. పవిత్ర లోకం గా నివాసం. చూడండి ఆదాము అవ్వలు అవి ఆదాము అవ్వ సృష్టించినప్పుడు సృష్టికి వాళ్ళు పరిశుద్ధులు. ఓ పవిత్ర థే. చెప్పండి పరిశుద్ధుల పాపుల పవిత్ర హై యా పాపి హై. పరిశుద్ధులు పవిత్ర. దేవుడు మనిషిని పరిశుద్ధంగా సృష్టించాడు. పరమేశ్వరుని ఇన్సాన్ కో పవిత్ర బనాయా. వాళ్ళలో ఏ పాపం లేదండి. ఇంకెందరు కోయి భీ పాప నహీ. ఏం పాపం లేదు. కోయి భీ పాప నహీ. వాళ్ళు ఏదేను మనములో ఉన్నారు. వదంకి వాటికా మే థే. ఏదేను మనం ఒక రకంగా పరదేశే. అదంకి వాటికా ఇక్ తరీకే సే పరదేశీ. జాగ్రత్తగానండి. ధ్యాన్ సే సునియే. పరదేశే. అక్కడ ఎవరున్నారు? పరిశుద్ధులు. పవిత్రులు. ఎవరున్నారు? ఆదాము అవ్వలు. ఆదాము అవ్వ. పరిశుద్ధులు ఉండే స్థలం పవిత్రులో. పరిశుద్ధులు ఉండే స్థలం పరదేశ్. పవిత్రులో స్థానం పరదేశ్. జాగ్రత్తగానండి. ధ్యాన్ ఇంట్రోడ్యూస్ చెప్తున్నాను మీకు. అయితే దేవుడు అన్నాడు పరమేశ్వరుని కహ చల్లపోటేల ఠండికే సమయ రోజు రోజు ప్రభు కలిసి ఓడాడుతాడు. ప్రభు ఆకరించే మిల్తా తా. చక్కగా నేర్పాడు అన్ని విషయాలు నేర్పాడు. అచ్చేసే సబ్ బాతే సిఖాయి. ఒక ట్రైన్ చేశాడు వాళ్ళని. ఇంకో ట్రైన్. ఈ రోజు నువ్వు అన్నం తింటున్నావు అంటే అది దేవుని కృపే ప్రియులారా. ఇది నా ఖానా ఖారే హో పరమేశ్వర్ కి మహాన్ కృపా హై. ఇట్లా తింటున్నావు అంటే ఖానా ఖారే హో దేవుని కృపే. పరమేశ్వర్ కి మహాన్ కృపా. దేవుడే సల్లబోటాలో చెప్పాడు. పరమేశ్వర్ నే హి ఠండి కే సమయ ఆకే బతాయా. ఇట్లా కోసుకున్నట్టు దిన ఆదాం. ఐసే తోడ్ కే ఫల్ ఖావ్. ఈ రోజు జనం నీళ్లు తాగుతున్నారు మన పల్లెటూరులో తాగుతారు ఇట్లా. హమారే గావ్ మే ఐసే పానీ పీతే హై. ఈ రోజు గ్లాసుల్లో తాగుతున్నాం. ఆజ్కల్ గ్లాసో మే పీతే హై. దేవుని కృప. యా పరమేశ్వర్ కా మహాన్ అనుగ్రహ. లేకపోతే మానవుడికి ఏమీ తెలియదు పిల్లారా. ఆంకో కుచ్ భీ నహీ పతా. సృష్టించి అట్ట వదిలేశాడు అనుకో. అగర్ సృష్టి కర్కే ఐసే ఛోడ్ దియా తో. నీ పిల్లల్ని పుట్టిన వెంటనే తీసుకెళ్ళి అరణ్యంలో వదిలేసి. ఆప్కే బచ్చో కో పైదా హోతే హై జంగల్ మే ఛోడ్ దో. అరణ్యంలో వదిలేసి జంగల్ మే ఛోడ్ దో. వాడికి ఏమీ తెలియదు. ఉసే కుచ్ నహీ పతా. వాడికి ఏమీ తెలియదు. ఉస్కో కుచ్ నహీ పతా. కల్చర్ తెలియదు వాడికి. ఉస్కో కుచ్ కల్చర్ భీ నహీ పతా హోగా. ఏనుగుల మీద గుర్రాల మీద తిరుగుతా ఉంటాడు. ఓ భాలు కే ఊపర్ హాథియోం కే ఊపర్ ఘోడోం కే ఊపర్ ఘూమ్తా రహేగా. మాటలు కూడా రావు. బాత్ భీ నహీ ఆయేంగి. ఐసే చిల్లాతా రహేగా. మరి ఈరోజు మాట్లాడుతున్నాం. ఆజ్ కే దిన్ హమ్ బాత్ కర్ రహే హై. ఈరోజు మాట్లాడుతున్నాం. బాత్ కర్ రహే హై. చక్కగా తింటున్నాం. అచ్చే సే ఖా రహే హై. చక్కగా పని చేసుకుంటున్నాం. అచ్చే సే కామ్ కర్ రహే హై. చక్కగా గాలి పీల్చుకుంటున్నాం. అచ్చే సే హవా లే రహే హై. నీకు అంత జ్ఞానం వచ్చేసింది. ఆప్ కే అందర్ ఇత్నా జ్ఞాన్ ఆ గయా. జ్ఞానం వచ్చేసింది. జ్ఞాన్ ఆ గయా. కానీ ఆత్మీయ జ్ఞానం తక్కువైపోతుంది. ఆత్మీయ జ్ఞాన్ కి కమీ హో రహీ హై. ఆత్మీయ జ్ఞానం తక్కువైపోతుంది. ఆత్మీయ జ్ఞాన్ కి కమీ హో రహీ హై. క్రైస్తవులు క్రైస్తవులు అంటున్నారు. క్రిస్టియన్ క్రిస్టియన్ బోల్తే హై. అసలు క్రైస్తత్వమే లేదు. క్రిస్టియన్ కా జీవన్ హీ నహీ హై. తెలియదు పాపం. నహీ జాన్తే. ఎందుకని? క్యూ? టైం పాస్. టైం పాస్. టైం పాస్ చేసుకుంటున్నారు. టైం పాస్ కర్ రహే హై. నేను ఈ రోజు హెచ్చరిస్తున్నాను. మే ఆజ్ కే దిన్ ఆప్కో సావధాన్ కర్తా హూ. పరిశుద్ధాత్మ ద్వారా హెచ్చరిస్తున్నాను. పవిత్రాత్మ కే ద్వారా సావధాన్ కర్తా హూ. ఆ పరదేశ్ లో మనం ఉండాలంటే. ఉస్ పరదేశ్ మే అగర్ హమే రహనా హై తో. జయించు. జీత్ పావ్. జయించు. జీత్ పావ్. జయించిన వారికి జయ పాయ్ హూ. కానీ జయించాలని నీ వలన అవ్వదు. జయ పానా హై తో ఆప్సే ముజ్సే నహీ హో సక్తా. అర్థమవుతుందా? సమజ్ మే ఆ రహా హై. మనలో కాదు ప్రియుల. హమ్సే నహీ హో. ఎందుకని చెప్పమంటారా? మనకంటే ఒక మంచి తాకత్వర్ మంచి శక్తి కలిగిన వాడు ఉన్నాడు. శక్తిశాలి ఎవడాడు? జయించిన వాడు. లోకాన్ని జయించాడు. ఆది మానవులు జయించాడు. ఆది మానవ పర్ జీత్ పాయా హై. మనం బలహీనులు పిల్లగా. హమ్ కమ్జోర్ హై. వాడి మధ్యలో మనం బలహీనులు. ఉస్కే బీచ్ మే హమ్ కమ్జోర్ హై. అందుకే క్రైస్తవుడు ఓడిపోతున్నాడు. ఇస్లే క్రిస్టియన్ వ్యక్తి. అందుకే క్రైస్తవుడు బాప్తిస్మ తీసుకున్నప్పుడు పాపం చేస్తున్నాడు. ఇస్లే క్రిస్టియన్ వ్యక్తి బాప్తిస్మ లేకే భీ పాప్ కర్తా హై. ఈ రోజు ఆజ్ కే దిన్ నాకు ఒక బ్రదర్ ఫోన్ చేశాడు. ముజే ఏక్ బ్రదర్ నే ఫోన్ కియా. బ్రదర్ బ్రదర్ క్రైస్తవం ఇటుపోతుంది బ్రదర్. క్రిస్టియన్ కా జీవన్ కిధర్ జా రహా హై. ఇటుపోతుంది బ్రదర్. కిధర్ జా రహా హై. చూడండి బ్రదర్. దేఖియే బ్రదర్. నన్ను ఒకళ్ళు పిలిచారు కదా క్రిస్మస్ కి. ముజే కిసీ నే క్రిస్మస్ నే బులాయా. నేను వద్దాను అన్నాను. నేను వస్తానమ్మా. మే ఆంగా కర్కే మేనే కహా. తర్వాత పాంప్లెట్ చూసాను కదా. తర్వాత మే ఉస్కే బాద్ మేనే పాంప్లెట్ దేఖా. ఎవరు నా దమే తా. ఉస్మే క్యా తా. ఆర్ఎస్ఎస్ వాలే. ఆర్ఎస్ఎస్ వాలే థే. బీజేపీ నాయకులు. బీజేపీ కే నేతా థే. తలకాయ పెట్టుకుని. తిలక్ లగాయే హువే.
చూసాను బ్రదర్, దేఖా బ్రదర్, నేను రాను చెప్పేసి, మేనే కా మేనే ఆఉంగా, నేను రాను చెప్పేసి, మేనే ఆఉంగా. మరి ఆ బిషప్ గారు అన్నారు, ఉన్ బిషప్ జీ నే కహా, ఎందుకు రారండి అన్నాడు, క్యూ నహీ ఆయంగే, నేను రానండి, మేనే కా మేనే ఆఉంగా, నేను కూర్చోను, మే నహీ బైఠుంగా ఉన్కే సాత్. తర్వాత తెలిసిందంట, బాద్ మే పతా చలా, కొన్ని వేల డబ్బులు ఇచ్చారంట వాళ్ళకి, ఉన్కో కై హజార్ హజార్ రూపాయ దియే, అందుకని పిలిపించి కూర్చోబెట్టుకున్నాడు, ఇస్లియే లాకే ఉనే బిఠాయా. అసలు వాక్యం ఏమంటుందండి, వచన క్యా కహతా హై, యేసు ప్రభు సువార్త కాకుండా ఎవరన్నా వచ్చిన శుభమని చెప్పొద్దు, వాళ్ళ ఇంట్లో చేర్చుకోవద్దు, వాళ్ళకి భోజనం పెట్టదు అంటుంది. యేసు మసీహ్ కే సుసమాచార్ కే అలావా కోయి ఓర్ సుసమాచార్ లేకే ఆతా ఉన్కే సాత్ శుభ్ నా బోలే ఉన్కో ఘర్ మే భీ నా బులాయే. కేవలం సిర్ఫ్ పెదాల మీద, హోంటో సే పెదాల మీద, సిర్ఫ్ హోంటో సే క్రిస్మస్, క్రిస్మస్ మహాపురుషుని యొక్క పర్వదినము ఈ రోజు, ఏక్ మహాన్ పురుష్ కే త్యోహార్ కా దిన్ హై. ఎంత మహానుభావుడు ఆయన, కితనా మహాన్ వ్యక్తి, లోకాలను ఏలే ఆ రాజు పుట్టాడు క్రిస్మస్ రోజు, పూరే సంసార్ పర్ రాజ్య కర్నే వాలా రాజా పేదా హువా క్రిస్మస్ కే దిన్ కే. నాలుగు చిలక పలుకులు బలిపి ఓటు బ్యాంక్ కోసం మాట్లాడే మాటలు మనకు వద్దు ప్రియులారా. చార్ బాతే కేకే ఓట్ పానే కే లియే జో బోల్తే హై వో ఐసే లోగ్ హమే నహీ చాహియే, వద్దు నహీ చాహియే. హేరోద్ ఏమన్నాడు, హేరోదిస్ నే క్యా కహా, హేరోద్ ఏమన్నాడు, క్యా కహా, జ్యోతిష్ కుడు వచ్చారు, జ్యోతిష్ లోగ్ ఆయే, వచ్చినాక ఆనే కే బాద్ అయ్యా ఇదిలో ఎక్కడ పుట్టాడు, యహూదియం కా రాజా కిధర్ పైదా హువా, కలర పడ్డాడు, ఓ పరిషాన్ హో గయా, అడిగాడు, పూచా, అడు బెత్లెహేమ్ లో పుడతాడు అన్నాడు, ఉన్హోనే కహా ఓ బెత్లెహేమ్ మే పైదా హోగా, ఒకటే మాట అన్నాడు, ఏకీ బాత్ కహీ, మీరు వెళ్ళండి, తుమ్ జావ్, జ్యోతిష్కులారా, జ్యోతిష్యో, మీరు వెళ్ళి, తుమ్ జాకర్, కనుక్కొని, జాన్కారి, ఆయనకి దండం పెట్టండి, ఉస్కో దండత్ కరో, పెట్టి, కర్కే, నా దగ్గరికి రండి, మేరే పాస్ ఆవ్, నేను కూడా దండం పెడతా, మే భీ ఆకే దండత్ కరుంగా, పాపం అమాయకులు, సైతాన్ యొక్క చాలు మన తెలియదు పిల్లరా, ఎప్పటి వరకు ఆత్మ చెప్పే మాటలు మనం వినము, అందుకే అంటున్నాడు చెవి గలవాడు ఆత్మ సంఘములతో చెప్పు మాట వినుగాక, ఆత్మ కలిసి ఆత్మ లేకే క్రైస్తవుడు దెబ్బతింటున్నాడు, ఫరక్ తెలియట్లేదు, తేడా తెలియట్లేదు, మాయలో పడిపోతున్నాడు, సైతాన్ మెల్లగా భ్రమలు పడేస్తున్నాడు, మాట్లాడే మాటలు నమ్మొద్దు మీరు, వాడు కపట మనిషి, కేవలం నోటితో మాట్లాడతాడు, వాడి హృదయంలో లేదు, లేదు ఓటు బ్యాంక్, ఓట్ బ్యాంక్, మహాపురుషుడు పుట్టేది ఆజ్కే దిన్ మహాన్ పురుష్ పేదా, క్రిస్మస్ అంటే, క్రిస్మస్ క్రైస్తవులు నా సహోదరులు, క్రిస్టియన్ లో మేరే భాయ్ బెహన్ హై, నా యొక్క సహోదరులు, మేరే భాయ్ బెహన్ హై, ఎన్ని ఏం మాటలు ప్రియులారా, ఏ కేసీ బాతే హై ప్రియో, రక్షించమను ఆత్మలో ప్రభుగా అంగీకరించమను, ఆత్మా మే ప్రభు కే రూపే స్వీకార్ కర్నే కే లియే బోలో, వచ్చి బోధ వినమను, ఆకా సుసమాచార్ సున్నే కే లియే, ఒకాన్ వదిలిపెట్టమను, సంసార్ కో ఛోడ్నే కే లియే బోలో, ఏ రక్షణ అనమను, ఏహీ సచ్చా ఉద్ధార్ కర్తా హై బోలో, అంటారా, ఐసే బోలేంగే, మన కాపర్లు సైతాను భ్రమలో పడిపోతున్నారు, ఎందుకంటే ఆదాం సంతానం కదమ్మా, క్యూంకి హమారే పాస్ వన్ లోగ్ శైతాన్ కే భ్రమ్ మే జా రహే హై, క్యూంకి హమ్ ఆదాం కే సంతాన్ హై, అర్థం కావట్లే, ఉన్కో సమజ్ మే నహీ ఆ రహా, చెప్పినా అర్థం కాదు, బతానే పర్ భీ సమజ్ మే నహీ ఆతా, మా ఓడికి రెండే తక్కువ అన్నారంట, కహతే హై కి యే హమారే వ్యక్తి కే అందర్ దో చీజ్ కి కమీ, క్యా హై, ఒకటి తెలీదు, ఏక్ తో ఉస్కో పతా నహీ, చెప్తే ఏనడు, అగర్ బతాయేంగే తో భీ సున్తా నహీ, ఇనాడు క్రైస్తవులకి, ఆజ్కల్ క్రిస్టియన్ లో, కాపర్లకి, పాస్ వన్ లో, సొంతగా తెలీదు, ఉస్కో నహీ పతా, చెప్తే ఏనరు, బతాయేంగే తో, ఎవడ కాడే ఉస్తాదు, వో ఖుద్ ఖుద్ ఏక్ ఉస్తాద్ హై, అందుకే అన్నాడు, ఇస్లే కహతా హై, నేను వచ్చి నీ దీపస్తంభాన్ని తీపరాతను, మే ఆకర్ తుమారే దీవట్ కో పూరి తరా నికాల్ ఫేక్, మారు మనసు పొందితేనే సరి, మన్ ఫిర్ ఆ పాయా తో ఠీక్ హై, మంచం బట్టతనని జాగ్రత్త అన్నాడు, మే తుమే ఖాట్ మే సులా దూంగా, జయించిన వాడికే ఆ వృక్ష ఫలాలు, జీత్ పాయ హువే కే లియే హీ ఉస్ జీవన్ కే ఫల్ హై, ప్రియులారా జాగ్రత్తగానండి, క్రైస్తవ్యం అంటే ఏదో సంకలో బైబిల్ పెట్టుకు వెళ్ళటం కాదు, మే బైబిల్ రక్కే జానా నహీ, తలస్నానాలు చేసి వెళ్ళటం కాదు, సర్ ధోకర్ జానా నహీ, ఏదో కూర్చుని రావటం కాదు, బైక్ రానా నహీ, ఏంటి క్రైస్తవ్యం అంటే జీవన్ అనుభవంతో జీవిస్తాం, అనుభవ సే జీ, అనుభవం, అనుభవ, అనుభవంతో ఉండాలి, అనుభవ కే ఎలా ఉండాలి, ఎక్దమ్ చోకర్ ఎలా ఉండాలి, ఈ రోజు ఎఫీసి సంఘం ద్వారా ఒక క్రైస్తవుడితో మాట్లాడుతున్నాడు పరిశుద్ధాత్ముడు, ఆజ్ కే దిన్ ఎఫెసస్ కలీసియా కే ద్వారా క్రిస్టియన్ వ్యక్తి సే బాత్ కర్ రహా హై,
ఆ యొక్క వృక్షాన్ని పెట్టాడు అక్కడ. ఉస్ వృక్ష కో రఖా వహాన్ పే. దేవుడు తెలుసు. పరమేశ్వర్ సబ్ జాన్తా హై. మనిషి బలహీనుడు. ఇన్సాన్ కమ్జోర్ హై. అదిగో సాతాన్ ఉంటాడు. దేఖో వహాన్ షైతాన్ హై. వడు ఉంటాడు. వో హై. ఈ ఈ మనిషి నా మాట వింటే బాగుపడతాడు. అగర్ యే ఇన్సాన్ మేరీ బాత్ సునేగా తో సుధర్ జాయేగా. అందుకే అన్నాడు. ఇస్లియే కహతా హై. ఆదాము. హే ఆదాం. అవలో. అవ్వా. రండి. ఇదర్ ఆవ్. ఈ చెట్ల ఫలాలను తినొచ్చు మీరు. తుమ్ ఇస్ పేడ్ కే ఫల్ సబ్ ఖా సక్తే హో. సబ్ ఖా సక్తే హో. సక్తే సునా మంచి ఆకర్షణ ఉంది. దేఖో అచ్చే ఆకర్షిత్ ఫల్ హై. ఎంత బాగునే చూడు. దేఖో కితనే సుందర హై. ఇదో తినేసే. ఇన్కో ఖావ్. తినే. ఖావ్. మంచిది. మానవుడు స్వస్థగా జీవించాలి. ఇన్సాన్ స్వస్థ జీవన్ మానవుడి మట్టితో పుట్టించాడు. పిల్లారా ఇన్సాన్ కో మిట్టీ సే బనాయా. మట్టితో పుట్టించాడు. మిట్టీ సే బనాయా. జాగ్రత్త గమనించండి. మట్టి మనిషి మిట్టిగా ఇన్సాన్ హై. కానీ ఈ మట్టి మనిషిలో శరీర కుమరించాడు. మహిమా కే శరీర కో ఉండే ధన్యత. ఏ ధన్యత. అది పోగొట్టుకోకూడదు. ఇస్కో ఖోనా నహీ. అదే చెప్తున్నాడు ఇప్పుడు. యహీ బాత్ యహాన్ బతాతా. అదే అంటున్నాడు. యహీ కహతా హై. ఏమంటున్నాడు? క్యా చెవిగల వాడు ఆత్మ సంగములతో చెప్పుచున్న మాట వింటాడు గాక. ఇస్కే కాన్ హో ఆత్మ కలిసేసే క్యా కహతా హై సునే. వినే బుద్ధి ఉండాలి. సున్నే కా మన్ హోనా చాహియే. మాట్లాడతన్ తర్వాత. బాత్ తో బాద్ మే కరే. మాట్లాడతన్ తర్వాత. బాత్ బాద్ మే కరే. ముందు వినే బుద్ధి ఉండాలి. సబ్సే పెహలే సున్నే వాలా మన్. తర్వాత గ్రహించే బుద్ధి ఉండాలి. ఉస్కే బాద్ గ్రహణ కర్నే వాలా మన్. చదివే బుద్ధి ఉండాలి. పడ్నే వాలా మన్. ధన్యులు అంట వాళ్ళు. ఓ ధన్య. ఈ ప్రకటనల గంద వింటున్న వారు ధన్యులు. ఈ ప్రకాశిత వాక్య సున్నే వాలే. పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు మీరు పవిత్రాత్మ తుంపర్ ఉత్తరేగా తుమ్ సామర్ పావు. వాడిని తుత్తిని లగది చేస్తారు. ఉస్కో పూరి తరహ హరా దుంగా. వాడి ప్రతి మాటను మీరు అర్థం చేసుకోవచ్చు. ఉస్కే హర్ ఏక్ బాత్ కో ఆప్ సమజ్ పావుగే. నిజమైన క్రైస్తవుడు సచ్చా క్రిస్టియన్ వాడి సైతానుడి యొక్క కుతంత్రాలన్నిటిని కూడా తెలుసుకుంటాడు. శైతాన్ కి హర్ చాల్ కో జానతా హై. ఆదామ్ అవలో. లేకిన్ ఆదామ్ అవ్వా. ఏమైపోయారు? క్యా హో గయే? చక్కగా రోజు జీవవృక్ష ఫలాలు తినేస్తున్నారు. రోజు అచ్చే జీవన్ కే వృక్ష కో ఫల్ కో ఖా రహే హై. స్వస్థగా ఉన్నారు. మంచిగా. అచ్చా స్వస్థత ఉంకా. పరలోక నివాసం. స్వర్గ నివాస్. పరలోక నివాసం ఉంది. స్వర్గ నివాస్. ఎందుకని? చక్కని జీవవృక్ష ఫలం. అచ్చా జీవన్ కే వృక్ష ఫల్. మరి చక్కని శరీరం కొరకు మంచి రమ్యమైనవి ఆ తోటలో చక్కని అన్ని ఫలాలు ఆ శరీరానికి విటమిన్లు ప్రోటీన్లు ఆ అన్ని చక్కని ఫలాలు పెట్టాడు. శరీర ప్రోటీన్ ఎలాంటి నీరు తెలుసా? ఆ నీరులో టీడీఎస్ 50 నుంచి 200 వరకు ఉంటది. ఆర్ బిల్కుల్ స్వచ్ పానీ ఉస్కే అందర్ టీడీఎస్ 50 సే ఏ 200 వరకు ఉంటది. ఓసో తక్ హోగా. ఏ అక్కడ ఇబ్బంది లేదు. కోయి భీ కమీ నహీ. ఆ నీళ్ళు తాగడం వల్ల ఏమీ లేదు. పానీ పీనే సే కోయి భీ కమీ నహీ. అంత చక్కని నీరు అవి. అచ్చా పానీ. పాపం లేదు. పాప్ నహీ హై. ఇద్దరిలో పాపం లేదు. దోనో మే పాప్ నహీ హై. ఆనందంగా జీవిస్తున్నారు. ఆనంద సే జీ రహే థే. ఒరే 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 ఎంత ఆనందంగా జీవిస్తున్నారు. కితనే ఆనంద సే జీ రహే హై. దేవుడు రోజు వచ్చి మాట్లాడుతున్నాడు. ప్రభు ఇన్సే రోజ్ బాతే కర్ రహా హై. రోజు మాట్లాడుతు రోజ్ బాతే కర్ అన్ని నేర్పుతున్నాడు. సబ్ కుచ్ ఇనే సే జ్ఞానం అంతా నేర్పుతున్నాడు. పూరా జ్ఞాన్ సిఖా రహా హై. మనిషి జ్ఞానవంతుడు అయిపోతున్నాడు. ఇన్సాన్ జ్ఞాని మనిషి దేవుడు జ్ఞానవంతుడు అయిపోతున్నాడు. ఇన్సాన్ పరమేశ్వర్ కా జ్ఞాన్ పా రహా హై. ఇండియన్ న్యూ ఫెలోషిప్ లైవ్ లో వస్తున్న వాళ్ళ మీద కోపం అడికి. ఇండియన్ న్యూ ఫెలోషిప్ కి లైవ్ మే ఆనే వాలే సే బహుత్ క్రోధిత్ హై. నా మీద నాకు ఇంకా కోపం. ముజ్ పర్ ఔర్ జ్యాదా గుస్సా. అసలు ఎప్పుడు లేపేయాలి అనుకున్నాడు. ఉస్నే కభీ మేరే కో ఉఠా దేనా చాహా. నా కుటుంబాన్ని ఎప్పుడు లేపేయాలి అనుకున్నాడు. పరివార్ కో భీ ఉఠా దేనా చాహా. చేసాడు ప్లాన్. కై ప్లాన్ కియా చేసాడు. కై ప్లాన్ అడలగాల. ఉస్సే నహీ హో పాయేగా. ఇప్పుడు కూడా అడలగాల. అభీ భీ నహీ హో పాయేగా. ఇప్పుడు కూడా అడలగాల. అభీ భీ నహీ హో పాయేగా. అడలగ కాదు. ఉస్సే నహీ హో పాయేగా. జయించిన వాళ్ళం. హమ్ జయ పాయే హుయే హై. మన ఇండియన్ న్యూస్ పేస్ వచ్చేవాళ్ళంటే హమారి ఇండియన్ న్యూస్ ఫెలోషిప్ మే ఆనే వాళ్ళు మహా కోపం. నామకార్థ క్రైస్తత్వం.
మాత్ర విశ్వాస ఫస్ట్ లో వచ్చారు ఎందుకని వాళ్ళకి ఆధ్యాత్మిక వాతావరణం లేదు ఆత్మిక వాతావరణం అడుగుతాను మీ సహోదరులు ఎవరు రావట్లేదు మీ చుట్టాలు ఎవరు రావట్లేదు ఎందుకు రావట్లేదు అడిగితే ఏమో బెదరు ఏందో బెదరు కానీ వాళ్ళు చెప్పండి వాళ్ళకి బాబు రారా బాబు అని చెప్పండి బతికించండి వాళ్ళని ఆపే భాయి లోక్ నహీ ఆ రే ఆపే రిష్తేదార్ క్యూ నహీ ఆ రే ఉన్సే పూచో తో బతికించండి వాళ్ళని క్యూ నహీ ఆ రే ఉన్కో ఆప్ జీవన్ దో ఈ వాక్యం ఉంటే నువ్వు బ్రతుకుతున్నావు వాళ్ళని బ్రతికించండి ఈ వచన సున్కర్ ఆప్ జీవన్ పా రే ఉన్కో భీ జీవన్ దో బ్రతికించండి జీవన్ దో ధన్యులను చేయాలి ధన్య బనావ్ అట్లా చెప్పడం తప్పు లేదు ఐసా బతానా గలత్ నహీ హై తప్పు లేదు గలత్ నహీ హై హెచ్చరించడం తప్పు లేదు సావధాన్ కర్నా గలత్ నహీ హై కాబట్టి ప్రియులారా ఇస్లే ప్రియ జాగ్రత్తగా నండి ధ్యాన్ సే సునియే సాతానుడు బలవంతుడు శైతాన్ శక్తిశాలి హై బలవంతుడు శక్తిశాలి హై ఆదాము వల బలహీనుడు ఆదాము బాబ్ బిల్కుల్ కమ్జోర్ హై అందుకే అన్నాడు ఇస్లే కహా అదిగో ఆ చెట్టు ఫలమంతరదు ఉస్ జీవన్ కే విష్ అంటే దేవుని ఉద్దేశం అంటే నా అండర్లో ఉన్నాను మీరు ఉస్ పేడ్ కా ఫల్ మత్ ఖానా ప్రభు కా సోచ్ హై కి తుమ్ మేరే అధీన్ రహో మీరు నా అండర్లో ఉండండి ఇక ఏరే మాటలు చెవుల్లో పడకూడదు దూసరీ బాతే కానో మే మత ఆనే దో అడితే సస్తావ్ అగర్ కానో మే బాతే ఆ గయి తో మర్ జాఓగే అడితే సస్తావ్ ఆ గయి తో మర్ జాఓగే చెప్పేసి బతా ది దేవుని తప్పు లేదు ఇస్మే పర్మేశ్వర్ ఆయన న్యాయవంతుడు ఓ న్యాయకర్త ఆయన పరిశుద్ధుడు పవిత్ర హై ఆయన ముందు చెప్పాడు మానవుడు హెచ్చరించాడు ఆదామవులు ఈ పండు తింటే ఈ తోట మధ్యలో ఉన్న పండు తింటే చెప్పేసి అరే బతా దియా ఎలా చేయాలి కేసే కర్ అందుకే పౌలు గారు అన్నాడు ఇస్లే పౌలుస్ నే కహా కొరింథీకి రాస్తున్న లెటర్ లో కొరింథీకి లిఖి పత్రిక మే రెండో లెటర్ లో ఏమన్నాడు దూసరి పత్రి మే వాడు ఎలుగు దూత యేసు వేసుకొస్తాడు వాడు భ్రమపరిచే ఆత్మ అన్నాడు వో జ్యోతిర్మయ కా భేష్ బనా కే ఆయేగా వో భ్రమ కర్నే వాలి ఆత్మ హై వాడు భ్రమపరం చేస్తాడు మనల్ని వో భ్రమే డాల్ దేగా హమే ప్రియో జాగ్రత్త ప్రియో ధ్యాన్ సే చెప్పాడు బతాయా మన ఆది మాతలు చెప్పాడు ఉసే హమారే ఆది మాత మన ఆది మాతల కర్మే మనకు వచ్చింది హమారే ఆది మాత జైసా స్వభావ హి హమారే అందర ఆ గయా జన్మ పాపం లేదు కర్మ పాపం లేదు ఉన్కే అందర జన్మ పాప్ నహీ కర్మ ఈ నాడు మనకు ఆదామ వల పాపం చేసి మనం జన్మ పాపం వచ్చింది కర్మ పాపం వచ్చింది ఆదామ అనే బాద్ మే పాప్ కే ఇస్లే హమారే జీవన్ మే కర్మ పాప్ జన్మ పాప్ దోనో ఆ గయా అందుకే మన యేసయ్యని పంపారు ఇస్లే హమారే యేషు మసీహ్ కో భేజా ఆయన నామములో ఉస్కే నామ్ సే ఆయన సిలువలో కార్చిన రక్తం ఉస్కా క్రూస్ పే బహా హువా లహు ప్రభువా నేను తెలిసి తెలిసి పాపం చేశాను ప్రభు మేనే జానే అంజానే మే పాప్ కియా క్షమించయ్యా ముజే క్షమా కరో నిన్ను ప్రభుగా నమ్ముకుంటా మే అబ్ ఆప్కో హి ప్రభు రక్షకుగా నమ్ముకుంటా ఆప్కో ఉద్ధారకర్తా జా నేను మారు మనసు పొందుతాను మళ్ళీ రాంగా అయ్యా నేను నూతన శక్తి శక్తిగా ఉంటాను ప్రభు ఏక నయే సామర్థ్య ఒక నూతన సృష్టిగా ఉంటాను ఏక నయే సృష్టి ఏక లోకమై పాను నాయనా సంసారకి ఓ నిర్జీవంత వస్తువుని పాను నిర్జీవ వస్తువుకి ఓ నిర్జీవ ఇప్పుడే ఈ నిమిషంలోనే అభి ఇసి సమయ జన్మ పాపం పాపం జన్మ పాప చలా జాయే తదాస్ నీ జన్మ పాపం తీసేసింది తుమారి జన్మ పాపకు నికాల్ దియా ఇక కర్మ పాపం ఎలా పోద్దు కర్మ పాప కేసే జాయేగా సంఘము స్థాపిస్తున్నాను కలిసేకి స్థాపన పేత్రు పత్రస్ ఈ బండ మీద నా సంఘాన్ని స్థాపిస్తున్నాను పత్థర్ పాపని కలిసేకి స్థాపన కర్ రహా బండ అంటే స్థిరమైంది ప్రియరా పత్థర్ మత్తబ్ స్థిర సంఘం స్థిరంగా ఉండాలి కలిసే స్థిర హోనా చాహియే ఎప్పుడు స్థిరంగా కబ్ హోగా స్థిర ఇదిగో బైబిల్ ఇచ్చారు దేఖో బైబిల్ దియా గయా హై ఈ బైబిల్ ఇచ్చారు ఈ బైబిల్ దియా గయా 66 పుస్తకాలు ఇచ్చారు 66 పుస్తక దియే హై 66 పుస్తకాలు ఇచ్చారు 66 పుస్తక ఈ 66 పుస్తకాలు పట్టుకొని ఈ 66 పుస్తక పకడకే బంధన కొత్త నిబంధన పట్టుకొని పురాణ నియమ నయా నియమ పకడకే తెలుసుకుని ఇస్కే బారే మే జాన్ శక్తి మంత్రి బాబు సామర్థ్య బలం అందుకే అన్నాడు ఇస్లే కేతా హై ప్రకటన మొదట్లో అన్నాడు ప్రకాశిత వాక్యకి శురువాత్ ఇది చదువువాడు జయ పడతా హై ఏది ఏది క్యా ప్రకటన గ్రంథం ప్రకాశిత వాక్య వినువాడు జో సుంతా హై గ్రహించువాడు ఓ జో సమస్తా హై ధన్యులు వే ధన్య ఏ సువార్తలు అన్నాడు ఫస్ట్ కిసీ భీ సుసమాచార్ మే శురువాత్ ఏ సువార్తలు అన్నాడా కిసీ మే భీ కహీ హై కానీ నాడు ప్రకటన చెప్తారా లేకిన్ ఆజ్కల్ కే ప్రకాశిత వాక్య బతాతే హై చెప్పరు నహీ బతాతే చెప్పరు నహీ బతాతే కొందరు పాస్టర్లు అంటారు కుచ్ లోగ్ పాస్టర్ కేతే హై ఇందులో మన తెగులు మాకు వస్తాయో కింద జితనే భీ సంకట్ ఔర్ క్లేశ హై వో హమ్ పర్ ఆ జాయే మేం చదవము హమ్ నహీ పడేంగే మేం చెప్పలేము హమ్ నహీ బతా సక్తే మేం చెప్పలేము హమ్ నహీ బతా సక్తే ప్రియులారా ఆఖరి పుస్తకాన్ని ఎత్తేతే ఆఖరి జీవితం చాప్టర్ ఖతం అగర్ ఆఖరి పుస్తక్ కో హీ హటా దేంగే తో హమారా చాప్టర్ ఖతం విను సునో వినగలిగిన వాడని వింటాడు సునే వాలా హై సుంతా హై వింటాడు సుంతా హై జయించాలి జయపానా హై ఏం దొరుకుతుంది క్యా మిలేగా ఏది పోగొట్టుకున్నాడా మానవుడు జో ఇన్సాన్ ఖో చుకా మొదట్లో ఆది మానవులు ఏం పోగొట్టుకున్నారు శురువాత్ మే ఆది మానవుని మళ్ళీ మనకి ఇవ్వబోతున్నాడు ఓ ఫిర్ సే హమే కానీ ఎవరు దొరికిపోతున్నాడు ఇస్కే ద్వారా దేనే వాలా మధ్యవర్తి బిచ్వాయి మధ్యవర్తి బిచ్వాయి దేవుడికి మనుషులకి మధ్యవర్తి పరమేశ్వర్ ఇన్సాన్ కి బీచ్ మే బిచ్వాయి ఎవరు కౌన్ హై దేవుని కుమారుడు పరమేశ్వర్ కా పుత్ర దేవుని కుమారుడు పరమేశ్వర్ కా పుత్ర పాస్టర్ గారు ఎవరండి తో పాస్టర్ జీ కౌన్ హై పాస్టర్ గారు ఎవరు పాస్టర్ జీ కౌన్ హై మనుషులకి క్రీస్తుకి మధ్యవర్తిగా ఉన్న పాస్టర్ గారు సంఘానికి దూత ప్రియుడు ఇన్సాన్ ఔర్ మసీహ్ కే బీచ్ కా బిచ్వాయి హై పాస్టర్ జీ నేను అందరి పాస్టర్
పాస్టర్ కే బారే మే నహీ కహతా ఒక పాస్టర్ అంటే ఏక్ పాస్టర్ మత్లబ్ నా దృష్టిలో పరిశుద్ధుడు అని మేరీ నజర్ మే పవిత్ర దేవుని దృష్టిలో పరిశుద్ధుడు అని పరమేశ్వర్ కి దృష్టి మే పవిత్ర అందుకు యిర్మీయాలు అన్నాడు ఇస్లే యిర్మీయా మే కహా హై మీరు పెట్టుకున్న కాపర్లందరూ చెడ్డోళ్ళు నేను నా ఇష్టమైన కాపర్లను పెట్టుకుంటాను తుమారే జితనే భీ పాస్వాన్ హై బురే లోగ్ హై మే అప్నే ఇచ్ఛుక్ పాస్వాన్ నహోదు ఇజ్రాయిల్ మీరు పెట్టిన కాపర్లు నహోదు ఇజ్రాయిలీ లోగ్ తుమ్నే జో పాస్వాన్ బనా కే రఖే హై ముజే నహీ చాహియే నాకు ఇష్టమైన కాపర్లు మేరే ఇచ్ఛుక్ పాస్వాన్ నేను పిలుచుకుంటాను మే ఉనే బులా యిర్మీయా చదవండి యిర్మీయా మే పడి రెండో అధ్యాయం మూడో అధ్యాయం ఉంటది మాట దూసరే అధ్యాయం తీసరే అధ్యాయం మే బాత్ ఉంటది మాట నాకు ఇష్టమైన కాపర్లు మేరే ఇచ్ఛుక్ పాస్వాన్ ఇప్పుడు లేపుకుంటున్నాడు అవి ఎక్కడ నాట్య డినామినేషన్ कोई डिनोमिनेशन नाट्य मनुष्य कोई इंसान नहीं नाट्य स्टडी कोई स्टडी नहीं ఏం గారు कुछ भी नहीं ఆయన లేపుకుంటున్నాడు वही खड़ा कर रहा है ఎవరిని పిలుచుకుంటున్నాడు किसको बुला रहा है నాలాంటి గాలి గైరాదోల్ని హవారావల్ని పిలుచుకుంటాడు मेरे जैसे अवारा लोगों को बुला रहा है బైబిల్ అంటే తెలియదు బైబిల్ क्या है पता नहीं దేవుడు అంటే తెలియదు పరమేశ్వర్ कौन है पता సహవాసం అంటే తెలియదు సంగతి क्या है पता नहीं లోకంలో తిరుగుతున్నటువంటి భయంకరమైన పాపులాగా ఉన్న వాళ్ళని ఆయన తన ఇష్టమైన కాపర్ని పిలుచుకుంటున్నాడు సంసార భయానక పాపి కే రూప్ మే ఘుమ్నే వాలే ఖండించే వాళ్ళని పిలుచుకుంటున్నాడు మే బులానే వాలా హై లోబడే వాళ్ళని జో ఝుకనే వాలా లోకానికి లోబడే వాళ్ళని జో సంసార మే నహీ ఝుకనే ధైర్యంగా ఉన్న వాళ్ళని నా ఇష్టమైన కాపర్లు మేరే ఇచ్ఛుక్ పాస్వాన్ పరిశుద్ధ ఆత్మ ఇచ్చిన నడిపిస్తాను నేను నా పవిత్ర ఆత్మ దేకర్ చలావ్ యెషయాను రంపంతో కోసేరు యెషయా కో ఆరిసే కాటా రంపంతో కోసేరు ఆరిసే కాటా రాజీ పడలేదు వో ఉన్కి బాతో మే నహీ ఆయా రాజీ పడలేదు ఉన్కి బాతో మే నహీ ఆయా అది నేను నేర్చుకోలేదు వో మేనే సీఖా నహీ నేర్చుకోలేదు సీఖా నహీ అన్ని జనులతో అనుకరణ చెప్పి నేర్చుకోలేదు అన్ని జాతియోం కా అనుకరణ ఎందుకని సీఖా క్యూ నా ముందు జయించిన వాడు ఉన్నాడు మేరే సామ్నే జయ పాయా హువా హై నా బలహీనుణ్ణి నాలాంటి బలహీనుడు మేరే జైసే కమ్జోరుం కో అదిగో శక్తిమంతుడైన దేవుడు శక్తిశాలి పరమేశ్వర్ తన కుమారుని పిలిచి ఉస్నే అప్నే పుత్ర కో తన కుమారుని ద్వారా అప్నే పుత్ర కే ద్వారా తన యమడించడం ద్వారా ఉస్కా అనుకరణ కర్నే సే ఆ శక్తి వో శక్తి ఆ బలము వో తాకత్ అందుకే అన్నాడు ఆయన ఇస్లే కహతా హై జీవంగల రోటి నేనే జీవన్ కి రోటి మే నన్ను భుజించు వాడు చావడు జో ముజే ఖాతా హై వో నహీ మరేగా చావడు అంటే అర్థం ఏంది నహీ మరేగా మతలబ్ క్యా హై ఈ లోకలో పాపం చేయుడు అని అర్థం సంసార్ మే పాప్ నహీ చావడు అంటే అసలు చావరని కాదు మరేగా నహీ మతలబ్ యే నహీ కి మరేగా ఎవరు తెలియదు మనోళ్ళకి హమారే లోగోన్ కో యే భీ నహీ పతా చావడు అంటే అర్థం ఏంది మరేగా నహీ మతలబ్ క్యా హై రోజు పాపం చేస్తా రోజు వచ్చావు జిస్ దిన్ పాప్ కియా ఉస్ దిన్ తుమ్ మర్ చుకే సచ్చే ఆ రోజు మర్ గయే ఆదాం తో ఆదాం సే సత్తావ్ మరోగే ఈ పండు తిని సత్తావ్ ను ఏ ఫల్ ఖావోగే తో మరోగే పాపం చేస్తే సత్తావ్ పాప్ కరోగే తో మరోగే అంటే అర్థం ఏంటి మతలబ్ క్యా హై సచ్చిపోయావ్ తుమ్ మర్ చుకే ఆత్మ సచ్చిపోయావ్ ఆత్మ ఇక జీవిస్తుంది నువ్వు కాదు జీనే వాలే తుమ్ నహీ ఎవరు కోన్ సౌలు ఆత్మ సౌలు మీద నుంచి ఆత్మ ఎప్పుడు వెళ్ళిపోయాడు షౌల్ కే ఊపర్ సే ఆత్మ చలి రాజా నుంచి తీసేశాడు ఉస్కే రాజా కో పత్ సే నికాల్ ఆయన ఊగులాడుతున్నాడు ఫిర్ భీ వో హిల్ రహా థా కానీ తనకి ఇష్టమైన వ్యక్తి మీద ఆత్మను పంపించేశాడు ఉస్కే ఇచ్ఛుక్ ఏక్ వ్యక్తి ఉస్కే ఊపర్ ఆత్మ భేజి గయి ఇప్పుడు ఈ సౌలు డమ్మీ ఫెలో అవి షౌల్ బిల్కుల్ ఖాలీ డమ్మీ రాజు బిల్కుల్ నకిలీ రాజా అసలు రాజు దావీదు లేకిన్ అసలీ రాజా దావూద్ హై దావీదు దావూద్ హై ఎందుకని ఆత్మ తీసేసుకున్నాడు కిందకి అప్ని ఆత్మ ఉస్కే ఊపర్ సే నికాల్ ది గయి అట్లానే ఇసీ తరహ ఎప్పుడైతే అవ్వ జబ్ అవ్వ దేవుడు చెప్పిన మాట వినకుండా పరమేశ్వర్ కి కయ్యి బాత్ కో సునా సాతాను చెప్పిన మాటలు విని సాతాన్ కి బాత్ కో సునా ఆకర్షణలోకి పోయి ఆకర్షిత హోయి ఎప్పుడైతే ఆ యొక్క చెట్టునట్లు తాకి ఆ ఫలం తిందో జబ్ ఉస్ పేడ్ కే ఫల్ కో చూకర్ తోడా ఔర్ ఖాయా ఏమైంది క్యా హువా సచ్చింది మర్ గయి సచ్చింది మర్ గయి ఇక ఆత్మ లేదు దాంట్లో అవు ఉస్కే అందర్ కోయి ఆత్మ నహీ లోకం వచ్చేసి సంసార్ ఆ గయా మంచి బట్టలు అచ్చే కపడే సుందరం సుందరత సెంట్ పర్ఫ్యూమ్ సూట్ బూట్ సూట్ బూట్ హ్యాట్ హ్యాట్ వా మనోడు చూడండి సీర కట్టిన ఎన్నిసార్లు తిరుగుతారట ఇటు హమారే స్త్రీయో కో దేఖే సాడీ పెహన్ కర్ కిత్నా ఘూమ్ ఘూమ్ కే అప్నే ఆప్ కో దేఖ్తే రహతే హై కట్టిన ఎన్నిసార్లు ఆద్మీ లోగ్ టై పెహన్ కే కిత్నా అప్నే ఆప్ కో దేఖ్తే రహతే హై అర్థం ముందు కూర్చుని శీషే కే సామ్నే ఖడే హోకే ఐసే కర్తే రహతే హై అవ సంతాన్ అవ్వా కి సంతాన్ అవ సంతాను అవ్వా కి సంతాన్ ఏం చూసుకుంది క్యా దేఖా ఉస్నే ఏం చూసుకుంది క్యా దేఖా వా ఏంటి ఏ క్యా హై ఏంటి తన శరీరాన్ని చూసుకుంది అప్నే శరీర్ కో ఉస్నే దేఖా అందుకే ప్రభు అన్నాడు ఇస్లే ప్రభు నే కహా మొట్టమొదటి యొక్క సువార్తలు అన్నాడు పెహలి సుసమాచార్ నే మత్తి సువార్త మత్తి సువార్త ఏమి తిందుమా ఏమి త్రాగుదమా ఏమి ధరించుదమా అని ఈ శరీరానికి అవ చూసుకుని పాడైపోయిందిరా నువ్వు పాడైపోబాక రండి క్యా ఖాయ్ క్యా పియే క్యా పెహనే ఐసా సోచ్ కర్ అవ్వా నే ఖరాబ్ హో గయి తుమ్ మే ఐసే ఖరాబ్ అంటే కేవలం అంట్లో దానిలోనే జీవించబాక మత్లబ్ సిర్ఫ్ ఉసీ మే హి మత్ జియో తినో ఖావ్ ప్రభు కొర ప్రభు కే లియే తాగు పియో ప్రభు కొర ప్రభు కే లియే బలం బందు సమర్పావ్ ప్రభు కొర ప్రభు కే లియే హంజే చనికో కామ్ కరో అది కావాలి ఏ చాయే మంచి ప్రోటీన్లు తిను అచ్చే ప్రోటీన్స్ ఖావ్ కాదంట్లేదు మనా నహీ కర్తా కానీ ప్రోటీన్లు తిని లేకిన్ ప్రోటీన్ ఖాకర్ బాక్సింగ్ నేర్చుకొని బాక్సింగ్ సీకర్ తనులాట్ కెళ్ళి లడాయి కర్నే కెళ్ళి జాకర్ వార్ షాప్ లో కెళ్ళి వార్ షాప్ మే జాకర్ జీవిస్తానికి కాదు జీనే కే లియే నహీ హై కాదు ప్రియ నహీ హై ప్రియ అందుకే అన్నాడు ఇస్లే కహతా హై యాకోబు గారు యాకోబు వద దినం కొరకు నీ యొక్క శరీరాన్ని పోషించుకుంటున్నావు వద కే దిన్ కే లియే అప్నే శరీర్ కో తయారు కర్ రహే పోషించుకుంటున్నావు తయారు కర్ మంచం పడతావు
మారు మనసు పొందితేనే సరే. మన ఫిరా పాయా తో ఠీక్ హై. ఇక్కడ ఎఫెసియలో చెప్తున్నాడు. యహా పే ఎఫెసియస్ మే కహతా హై. జాగ్రత్త. ధ్యాన్ సే రహో. నా తో చిత్రులు కాదు. మేరే సాత్ మజాక్ నహీ. మట్టి కరిపించే రాజులు. రాజాంకు మేనే మిట్టి మే మిలా దియా. పెద్ద పెద్ద వాళ్ళని మట్టి కరిపించి. బడే బడే లోగోంకు మిట్టి మే మిలా. నా తో పెట్టుకో బాబు. మేరే సాత్ కుచ్ లేపేస్తా. మే తుమే ఉఠా దూంగా. లేపేస్తా. ఉఠా దూంగా. ఇజ్రాయేలు ఏం చేశాడు? ఇజ్రాయేలియన్ కే సాత్ క్యా కియా? మనం ఆత్మీయ ఇజ్రాయేలు. హమ్ ఆత్మీక ఇజ్రాయేలు. అంటు కట్టపడ్డా. మామిడి చెట్టుకి నిమ్మ చెట్టును అంటు కడితే ఏముంటుంది? ఆమ్కే పేడ్ కే సాత్ నీమ్ కే పేడ్ కో మిలా దేంగే తో క్యా హోగా? వో బహుత్ హి బడా హో జాయేగా. ఆకారం వస్తుంది. వో ఐసా హి సేమ్. ఎందుకంటే అంటు కట్టబడ్డాడు. క్యూంకి ఉస్కే సాత్ మనం ఆధ్యాత్మిక ఇజ్రాయేల్ వాళ్ళతో అంటు కట్టబడ్డాం. ఆత్మిక ఇజ్రాయేల్ హై ఉన్కే సాత్ జోడే గయే హై. మనం ఎవరు ఇప్పుడు? అబ్ హమ్ కౌన్ హై? జయించిన వాళ్ళు. జయ పాయే హువే హై. చూడండి ప్రియ. దేఖే ప్రియ. ఎప్పుడైతే జబ్ ఆదాం ఆదాం వెంటనే ఆ పండు తిన్నాడు. ఆదాం నే జబ్ వో ఫల్ ఖాయా. అబాధించిన పండు. పత్ని జో ఫల్ దియా. తను కూడా ఏం చూసుకున్నాడు? ఉస్నే భీ క్యా దేఖా? శరీరాన్నే చూసుకున్నాడు. శరీర్ కో హీ దేఖా. శివరికి ఏమైపోయింది? ఆఖరి మే క్యా హువా? ఆ పరదేశ్ లో ఉంచాడా? క్యా ఉనే ఉస్ పరదేశ్ మే రహనే దియా గయా? ఉంచాడా? దియా గయా. ఉంచలా. నహీ రఖా. తో పరదేశ్ అంటే ఏంటండి? పరదేశ్ మత్లబ్ క్యా హై? పరిశుద్ధులు నివసించే స్థలము అని అర్థం. పవిత్ర లోకం కా రహనే కా స్థాన్. ఎట్ తెలుస్తుంది మనకి? కైసే పతా చలేగా హమే? వాక్యం ద్వారా. వచన కే. అంటే ఎప్పుడైతే వీళ్ళు పాపం చేయకముందు అక్కడే ఉన్నారు. పాప్ కన్నే సే పెహలే తో యే లోగ్ వహీ పే థే. ఆ చక్కగా పండు తింటున్నారు. అచ్చే సే జితనే భీ ఫల్ థే సబ్ ఖా రహే థే. ఆ తోట లో ఉన్నారు. ఉసీ ఖేత్ మే థే. ఎప్పుడు ఇద్దరు పాపం చేశారు? జబ్ దోనో నే పాప్ కియా. తోలేసిడు అక్కడ. ఉన్కో బహార్ నికాల్ దియే గయా వహాన్ సే. ఇక్కడ రహీ లేదు. యహా మత్ రహో. ఇది పరిశుద్ధులు ఉండే స్థలం. యే పవిత్ర లోగం కా స్థాన్. ఇది పరిశుద్ధులు ఉండే స్థలం. పవిత్ర లోగం కా స్థాన్. ఈ స్థలం లో దినంతానికి వీల్లేదు. స్థాన్ మే రహనే కి జగా నహీ హై తుమే. గెట్ అవుట్. చలే జావ్. గెట్ అవుట్. చలే జావ్. నెట్టేసిడు. ధక్కా దే దియా. నెట్టేసిడు. బహార్ నికాల్ కర్ క్యా కరా? ఆ యొక్క వృక్షానికి, ఉస్ వృక్ష కో, ఆ జీవ వృక్షానికి ఖడ్గ జ్వాలలు పెట్టేశాడు. చారు ఓర్ జ్వాలమైతల్ వారం కొరకు. ఇక మానవుడు, అబ్ ఇన్సాన్, పాపం చేసిన మానవుడు చెయ్య చాపి ఆ జీవ వృక్షఫలం తింటానికి వీలు లేదు. పాపి ఇన్సాన్ అబ్ హాత్ ఫైలాకే ఉస్ పేడ్ కో నహీ ఫల్ నో లే సక్తా. నో అలౌడ్. కోయి ఆజ్ఞా నహీ. నో అలౌడ్. కోయి ఆజ్ఞా నహీ. అర్థమైంది ఇప్పుడు? సమజ్ మే ఆ గయా? అర్థం. అదే చెప్పబోతున్నాడు. యహీ బతానే జా రహా. నేను ఇంకా దీంట్లోకి వెళ్ళలేదు. మే అభీ ఇస్మే నహీ గయా. నేను అలా ఇక మే నహీ గయా. మే ఇస్మే ఈ ఇంట్లో చెప్పొచ్చు. మీకు అర్థం కాదు? అగర్ యే సబ్ మే నహీ బతాఊంగా తో యే సమజ్ మే భీ నహీ ఆయేగా. మీకు అర్థం కాదు? సమజ్ మే భీ నహీ ఆయేగా. పరదేశ్ ఎక్కడ ఉందండి? అది పరదేశ్ కహాన్ హై? చెప్పండి. బతాయియే. చెప్తారు ఎవరన్నా? కోయి బతా సక్తా హై క్యా? ఎక్కడ ఉంది పరదేశ్? కహాన్ హై పరదేశ్? ఫలానా జగ చెప్పండి. ఫలానా జగ హై కర్కే బతాయియే. నో. నహీ. చెప్పలేదు. నహీ బతా సక్తే. ఫలానా జగ నువ్వు చెప్పలేవు. ఫలానా జగా హై కర్కే నహీ బతా సక్తే. పరిశుద్ధాత్ముడు చెప్తున్నాడు. లేకిన్ పవిత్ర ఆత్మ కహతా హై. వినే వాళ్ళు చెప్తున్నాడు. సున్నే వాళ్ళు సే కహతా హై. పరదేశ్ అంటే పరిశుద్ధులు ఉండే స్థలము. పరదేశ్ మత్లబ్ పవిత్ర లోగ్ రహనే కా స్థాన్. అక్కడ జీవ వృక్షం ఉంటది. జీవన్ కా వృక్ష హోగా. అక్కడ పరిశుద్ధులు ఉంటారు. పవిత్ర లోగ్. ఇప్పుడు ఆదాము అవ్వలు పాపం చేయకముందు ఎక్కడ? పరిశుద్ధ స్థలంలో ఉండాలి. ఆదాము అవ్వ పాప కర్నే సే పెహలే కహాన్ థే? పవిత్ర స్థాన్ మే. ఏదైనా మనలో ఉండాలి. అదన్ కీ వాటికా మే. అది పరిశుద్ధ స్థలం. వో పవిత్ర స్థాన్. ఎప్పుడైతే నువ్వు పాపం చేశారో, ఎప్పుడైతే ఆజ్ఞ మీరేరో, ఆజ్ఞా కా ఉల్లంఘన గడావ్ బాహర్ నికాల్. ఉంటానికి వీల్లేదు. యహాన్ రహనే నహీ దియా. ఉంటానికి వీల్లేదు. యహాన్ నహీ రహ సక్తే. ఇది పరిశుద్ధ స్థలం. ఏ పవిత్ర స్థాన్ మే. ఈ పరిశుద్ధ స్థలంలో మీరు ఉంటానికి వీల్లేదు. పవిత్ర స్థాన్ మే. మీరు పాపులు. నహీ ఆ పాపీ హో. ఎడబా బయటికి పో. బాహర్ చలే జావ్. తోలేశారు. బాహర్ ధక్కా దే దియా. దానికి ఏం చేశాడు? ఫిర్ క్యా కియా? అక్కడ జ్వాల పెట్టాడు. వహాన్ పే జ్వాలా మే తర్వాల్ కో చారో ఓర్ రఖా. మన యేసయ్య చేయమని సార్. యేషు మసీహ్ నే ఆకే క్యా కహా? నేనే మార్గం. మే హీ మార్గ్ హూ. నేనే సత్యము. మే హీ సత్యము. నేనే జీవము. మే హీ జీవన్ హూ. నా యందున్న వాడే ఆ వృక్ష ఫలాలు తింటాడు. జో ముజ్ మే బనా రహేగా వోహీ ఉస్ విష్ట్ కే ఫల్ కో ఖా పాయేగా. ఆ మాటలో ఉన్న పరమార్థం తెలుసా? ఉస్కే అందర్ కా అర్థ ఆప్కో సమజ్ మే ఆయా? నేనే మార్గం. మే హీ మార్గ్. అంటే అర్థం ఏంటి? మత్లబ్ క్యా హై? ఆ వృక్ష ఫలాలకు వెళ్ళాలంటే నన్ను ఎంబడించండి. ఉస్ విక్ష్ కే ఫల్ కో ఖానా హై తో మేరా అనుకరణ కరో. నన్ను ఎంబడించో. మేరా అనుకరణ. మేరే సత్యము. మే హీ సచ్చాయి. ఎందుకని? క్యూ? ఈ సత్యంలో ఉన్నవాడే జయించిన వాడు. జో సచ్చాయి మే రహతా హై వహీ జయ పాయా హువా. మేరే జీవము. మే హీ జీవన్ హూ. దిగో జీవన్ కా రోటీ నేనే అన్నాడు. జీవన్ కీ రోటీ మే హీ. జీవాహారం నేనే. జీవన్ కీ రోటీ మే హీ. ఆ జీవ ఆ మన్నా తిన్నారు సచ్చారు అక్కడ. ఉన్నోనే మన్నా ఖాయా ఆర్ వహ మర్ గయే. కానీ ఇది తింటే. లేకిన్ యే ఖాయే. ఎప్పుడు జీవంగా ఉంటావు? హమేషా జీవిత రహో. ఎప్పుడు జీవంగా ఉంటావు? హమేషా జీవిత. ప్రియులారా, నేను 7వ వచనం చెప్పే ముందు 7వ వచనం బతానే సే పెహలే ఏం చెప్పానంటే సారీ బాతే మీరు రేపు వినాలంటే కల్ కే దిన్ ఆప్కో యే సున్నా హై. ఈ విషయం సునాలి మీరు. ఇస్కే బారే మే పెహలే సున్నా జరూరీ హై. ఎందుకంటే పరదేశం తెలియాలి. క్యూంకి పరదేశ్ క్యా హై పతా హోనా హై. తెలియాలి. పతా హోనా హై. పరదేశ్ అంటే ఎవరు ఎక్కడ ఎవరు ఎవరు ఉంటారు దాంట్లో? పరదేశ్ మత్లబ్ కౌన్ రహేగా? పాపులు ఉండరు. పాపీ లోగ్ నహీ. పరిశుద్ధులు ఉంటారు. మన కోసం అట్టి పెట్టాడు. హమారే లియే ఉస్ స్థాన్ బనాయా గయా. అట్టి పెట్టాడు. హమారే లియే. మనకంటే ముందు సబ్సే పెహలే మోషే ధర్మశాస్త్రంలో నీతిగా
బతికిన వాళ్ళు మూసాకి వ్యవస్థ మే జో బిల్కుల్ భక్తి సే జియే ఆ సమాధుల్లో ఉన్నవాళ్ళు జో కబ్ర్ మే హై ఆ సమాధుల్లో ఉన్నవాళ్ళు జో కబ్ర్ మే హై యేసయ్య రక్తం కార్చి పెద్ద గర్చినప్పుడు వాళ్ళు సమాధులు లేచి వెళ్ళిపోయారు జబ్ యీషు వసీ నే లహూ బహాయా ఔర్ తేజ్ కి చిల్లాయా తో కబ్ర్ మే హై చలే గయే ఎక్కడ ఉన్నారండి కహాన్ హై సబ్ లోగ్ పరదేశ్ పరదేశ్ అంటే మత్లబ్ మన ఆది మాతలు పాపం చేయక ముందు ఎక్కడ ఉన్నారో ఇప్పుడు అక్కడ ఉన్నారు హమారే ఆది మాతా పితా పాప్ కర్నే సే పెహలే జహాన్ పే థే వో లోగ్ అభీ వహీ పే హై కన్వీన్ అన్న అడగొచ్చు లేకిన్ ఆప్ లోగ్ అభీ పూచ్ సక్తే పాస్టర్ చెప్పండి ఆ పరదేశ్ ఎక్కడ ఉందో పాస్టర్ జీ వో పరదేశ్ కహాన్ హై బతాయే నో నహీ చెప్పలేం నహీ బతా సక్తే పరిశుద్ధులుండే స్థలం అది పవిత్ర లోగ్ రహనే కా స్థాన్ హై వో పరిశుద్ధులుండే స్థలం అది పవిత్ర లోగ్ రహనే కా స్థాన్ హై మనం ఇట్ట అనకూడదు హమ్ యే నీ కే సక్తే అతల కుతల పాతా లగతా లాపలా 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 అర్మకండి ఐసి బాతే మత్ కీజియే అర్మకండి ఐసి బాతే మత్ కీజియే ఈ రంగులు బంగులు పూసే పింగులు మాటలు ఏ సారే రంగుల ఆకారి మిలా పింగులు మాటలు నమ్మకండి ఇస్ బాతం పర్ విశ్వాస్ మత్ కీజియే ఐనుంది అగో ఆకాశములో కాకపోతే నీకు అలంకార శబ్దంగా చెప్పాడు ఆకాశ ఆకాశ మహా ఆకాశం అని ఎందుకు చెప్పాడంటే అలంకార శబ్దమే క్యూ కహాయా ఆకాశ ఆకాశ మహా ఆకాశ కర్కే పృథ్వీ సంబంధమైనటువంటి ఆలోచనలో ఉండబాకండి పృథ్వీ సే సంబంధిత విచారమే మత్ రహో పైనున్నటువంటి సంబంధమైన ఆలోచనలో ఉండండి ఊపర్ కి వస్తువు కి ఖోజ్ మే హీ రహో మన ప్రభు ఉన్నాడు అక్కడ వహాన్ పే హమారా ప్రభు హై ఎక్కడ ఉన్నాడండి సుసే ఉన్నాడు అన్న కభీ ఆప్నే దేఖా హై ఎవరన్నా పోయారు అక్కడికి కోయ్ గయా హై క్యా వహాన్ పే ఎవరు వెళ్ళలేదు వరకు కోయ్ భీ నహీ గయా ఎవరు వెళ్ళారు కౌన్ గయా హై ప్రభు వెళ్ళారు హమారా ప్రభు అక్కడ నుంచి వచ్చాడు వహాన్ సే ఆయా మళ్ళీ వెళ్ళాడు ఆర్ వహీన్ పే చలా గయా ఇదివరకు ఎవరు వెళ్ళలా అభీ తక్ కోయ్ నహీ గయా ఎవరు వెళ్ళలా కోయ్ భీ నహీ గయా అది వెళ్ళాలంటే అగర్ జానా హై తో టైం ఉంది సమయ హై టైం ఉంది సమయ హై నేను ప్రకటన గురించి చెప్తున్నప్పుడు జబ్ మే ప్రకాశిత వాక్య కే బారే బతా రహా హూం జబ్ కో ఉంటాను మే ఆప్కో సబ్ బతాతా రహా హూం ఒక్కొక్కటి చెప్తూ ఉంటా ఏక్ ఏక్ బతాతా రహా హూం కాబట్టి ఈ రోజు నువ్వు పరదేశ్ ఎక్కడ ఉంది ఏంది టింగర బింగర అనబక పరదేశ్ కహాన్ హై క్యా హై ఇస్కే బారే మత్ పూచో నా సూచిస్తే నా అనబక ముజే దిఖాఓగే బతాఓగే తభీ విశ్వాస వాదోపవాదములు వ్యర్థులైనని పౌలు గారు అన్నాడు పౌలు సే కహా వాద్ వివాద్ కర్కే వ్యర్థ్ హో గయే వింటాడు అన్నాడు సునేంగా ఏమన్నాడు ఇక్కడ ఏమన్నాడు ఏమన్నాడు చెవిలి బలవాడు ఆత్మ సంఘములతో చెప్పుచున్న మాట వినుగాక వింటమే మన పని జిస్కే కాన్ హో వహ సున్ లే ఆత్మ కలిస్తే సే క్యా కహతా హై హమారా కామ్ సున్నా హై ఎంత కరెక్ట్ గా అంటున్నావు జాబ్ సున్ రహే హో సహీ సున్ రహే హో గలత్ నహీ సున్ రహే హో నువ్వు తప్పింటలేదు గలత్ నహీ సున్ రహే హో కరెక్ట్ గా అంటున్నావు ఆప్ సహీ సే సున్ రహే హో ఈ మాట వినాలా ఇస్ బాత్ తుమ్కో సున్నా హై ఈ మాట వినాలా ఇస్ బాత్ తుమ్కో సున్నా హై కాబట్టి ఇస్లియే ఈ రోజు ఆజ్ కే దిన్ జయించిన వారికి జో జయ్ పాయ్ కాబట్టి ఇస్లియే ఈ యొక్క ఏడు వచనాలు ఉన్నాయి చూసారా యహాన్ పే సాత్ వచన హై మొన్న మనము ఒకటి రెండు వచనం అన్నాం పర్సో హమ్నే పెహలా వచన దూసరా వచన సునా నిన్న మనము కల్ హమ్నే మూడు నాలుగు ఐదు ఆరు ఎన్నో తీన్ చార్ పాంచ్ ఛే వచన హమ్నే సునే ఈ రోజు మనం ఏడో వచన వినాలా సాత్ కా వచన హమే సునా హై డైరెక్ట్ ఏడో వచన కేల్తే సీదా సాతే వచన మే హి జాయేంగే తో అర్థం కాదు అవే కుచ్ భీ సమజ్ నహీ చెప్పుకోవచ్చు హమ్ ఉస్కే బారే మే బతా సక్తే తప్పు లేదు గలత్ నహీ హై కానీ పరిశుద్ధ ఆత్మ ఎలావడ్ చేయలే లేకిన్ పవిత్ర ఆత్మ నే ఆజ్ఞా నహీ దీ హై నేను అందుకు చెప్పడం వచ్చా మే బతానే కే లియే ఆయా థా ఇక్కడ కూర్చున్నాక నేను ఎలావడ్ చేయలా యహాన్ బైఠనే కే బాద్ ముజే ఆజ్ఞా నహీ దీ గయీ నేను ఎలావడ్ చేయలా నహీ దీ పవిత్ర ఆత్మ నేను చెప్పేది ముందు చెప్పమన్నా జో మే కహతా హూ వో పెహలే బతావ్ కహతా హై యూ నో అన్నాడు జో మే కహతా హూ వో సునో వింటాడు వో సునేగా వినగల బుద్ధి మనకే ఉంది ఇలా సున్నే కా మన్ హమారే పాస్ హై చూడండి చక్కగా అంటున్నారు దేఖో ఆప్ అచ్చే సే సున్ రహే హై రోజ్ చక్కగా అంటున్నారు రోజ్ అచ్చే సే సున్ రహే హై కాబట్టి ఇస్లియే ఈ రోజు మనం ఆజ్ కే దిన్ హమ్ ఈ పరదేశ్ అంటే పరిశుద్ధులు జీవించే స్థలము పరదేశ్ మత్లబ్ పవిత్ర లోగ్ వాస్ కర్నే వాలా స్థాన్ అక్కడికి వెళ్ళాలంటే వహాన్ జానా హై తో జయించాలి జయ పానా జయించాలని యేసు నింపడించాలి జయ పానా హై తో యీషు మసీహ్ కే అనుకరణ కర్నా రండి ప్రార్థిద్దాం ఆయే హమ్ ప్రార్థనా కరే రండి ప్రార్థిద్దాం ఆయే ప్రార్థనా ప్రభు వందనాలు నాయ ప్రభు ధన్యవాద్ నాకు ఇనే మనసు ఇచ్చావు ముజే సున్నే కా మన్ దియా పరిశుద్ధాత్ముడా పవిత్రాత్మ దైవదాసులోని మాట్లాడారు ప్రభు కే దాస్ కే అందర్ హై కర్ బాతే నిజంగా ఇనే మనసు ఇచ్చారు అయ్యా సచ్ మే సున్నే వాలా మన్ అయ్యా దీని లోకాన్ని తన కుమారుని పంపించి జయింప చేశారు ప్రభు ఈ సంసార్ మే అప్నే పుత్ర కో బేచ్ కర్ ఆ సైతాన్ మీద పవర్ ఇచ్చారు ఉ శైతాన్ కో హరానే కి కారణం నేను యేసు నింపడిస్తే నాకు జయించి ఆత్మనిస్తారు అగర్ మే యేసు మసీహ్ కా అనుకరణ కరుంగా తో మేరే అందర్ జయ పానే నేను ఆయన నింపడిస్తే నాయన అగర్ మే ఉస్కా అనుకరణ కరుంగా ఆయన వాక్యమైన దేవుడు నాయన వచన రూపి పరమేశ్వర్ ఆయన వాక్యం వింటే ఉస్కా వచన సున్నే శ్రద్ధగా వింటే ధ్యాన్ సే సున్నే నా పాపాలు ఒప్పుకుంటే అప్రే పాపం కో మే మాన ఇదిగో ఒక రోజు నాయన ఏక్ దిన్ ప్రభు అదిగో జయించిన వారు జో జయ పాతా హై మాదవ వల పోగొట్టుకున్న జో ఆదామ వనే ఖో దియా ఆ జీవృక్ష ఫలా నాకు ఇస్తావు ఓ జీవన్ కే వృక్ష ఫల్ కో ఆ పరదేశ్ లో ఉంచుతావు ఉస్ పరదేశ్ లో ముజే రఖో ప్రార్థించండి ప్రార్థన కీజియే ప్రార్థన కీజియే ప్రభువా ఎన్న వాక్యం మరి విశేష జాగ్రత్తలు సహాయం చేయమని ప్రభు జో వచన సునా హై ధ్యాన్ సే అప్నే అందర్ రఖ సకు చెప్పిన ఈ యొక్క కొద్ది వాక్యాలన దేవుడు దీవించును గాక ఈ ఛోటా సా వచన ప్రభు ఆశీష్ కరే ఆమేన్ ఆమేన్ మరి పితా పరమేశ్వర్ కా ప్యార్ ప్రభు యేసు మసీహ్ కా మహాన్ కృప పవిత్రాత్మ కా సహభాగిత ఆజ్ ఔర్ కల్